హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నేను బ్లాక్ బీడ్స్ వ్యూస్ తక్కువ వచ్చినా సరే చూసిన ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి బాగున్నాయమ్మా అని చెప్తూ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజైతే కాంబోసైల్ చూద్దామండి ఎనీ టూ తీసుకోండి వన్ నైన్ టూ నైన్ నంబర్స్ ఇచ్చేస్తాను వన్ వచ్చేసి మీకు నెక్సెట్స్ ఉంటాయండి టూ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏదైనా మీకు వర్త్ వచ్చేసి అన్ని కొన్ని థౌజండ్ వరకు ఉంటుంది మీన్స్ రెండు తీసుకుంటే థౌసండ్ వర్త్ ఉంటుంది లేదు నైన్ హండ్రెడ్ అబోవ్ మీకు వర్తే ఉంటుందండి మీకు ఎనీ టూ తీసుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకేనా చూసేద్దామండి అండ్ మీకు పంచలోహం జనరల్గా పంచలోహమే కాంబోలో వేయరు బట్ అది కూడా ఇస్తున్నానండి కావాలనుకునే వాళ్ళు ఎందుకంటే పంచలోహం నా దగ్గర ఎప్పటికీ ఉన్నా అది ఎప్పటికీ పాడవదు లైఫ్ టైం గ్యారంటీది అండ్ కాబట్టి జనరల్గా పెట్టరు బట్ నేను మీకు కాంబో సోలు వే సేల్లో ఇస్తున్నాను మిస్ అవద్దండి అంతే కదా ఎప్పటికీ ఉంటాయి అవి సేల్ పెట్టాల్సిన ఇది లేదు ఓకే కాబట్టి ఎవరైనా పంచలోహం కోసం చూస్తున్నారు అనుకుంటే కనుక మిస్ అవ్వద్దండి ఇంకేంటంటే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా పెట్ తీసి పెట్టుకోండి ఓకేనా నేనైతే నాది నేను పంపించేది నేనే కాబట్టి తెలుస్తుంది అప్పుడప్పుడు వెండా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి వీడియో లేకుండా ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఓపెనింగ్ వీడియో లేకుండా కన్సిడర్ చేయరండి ఓకే డ్యామేజ్ అనేది జరగలేదు ఇప్పటి బట్ ట్రాన్స్పోర్ట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు అంటే ఎవరు లేరు మీరు సింగిల్గా ఉన్నారే అనుకోండి పార్సిల్ వచ్చినప్పుడు ఓపెన్ చేయొద్దండి ఎవరిదైనా హెల్ప్ తీసుకుని ఓపెన్ చేయండి సింగిల్ హ్యాండ్తో చేయలేము నిజంగానే ఒక హ్యాండ్తో ఓపెన్ చేస్తూ ఒక హ్యాండ్తో వీడియో తీయడం అనేది కష్టం ఏదైనా పైన పెట్టేసి ఫోన్ కిందన ఓపెన్ చేయొచ్చు కెమెరా ఏదైనా హోల్ హోల్ దగ్గర పెట్టేసి కింద మొత్తం కనిపించేలా అలా చేయొచ్చు అలా మీకు వీడియో తీసినప్పుడు మీరు ఏదైతే తీస్తున్నారో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కనిపించేలాగా మీరు మాట్లాడుతూ అయితే తీసి పెట్టుకోండి నా దగ్గరనే కాదు ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా వీడియో అనేది ఖచ్చితంగా తీసి పెట్టుకోండి అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి పిన్ కోడ్ తప్పు జరిగింది అనుకోండి రిటర్న్ వచ్చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయండి ఓకే కాబట్టి మీరు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మనం ఇన్ని డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా అనేది మనమే ఉండాలి ఓకే అండ్ ఎప్పుడైనా షిప్పింగ్ అని చెప్తే ఎయిటీ రూపీస్ ఉంటుందండి అది సింగిల్ అయినా తీసుకోండి బల్క్ అయినా తీసుకోండి ఒక ఎయిటీ పే చేస్తే సరిపోతుంది ఓకే ఎప్పుడైనా లేదు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చిందండి దాంతోపాటు తీసుకున్నా మీకు అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఓకేనా ఇప్పుడైతే చూద్దామండి అండ్ నేను చూపి చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనకి నెక్సెట్స్ నెంబర్ వన్ అని పెడతాను మీరు నాకు షేర్ చేసినప్పుడు నంబర్ వన్ ది స్క్రీన్ షాట్ ఉండాలి నంబర్ టూ ప్రోడక్ట్ కూడా స్క్రీన్ షాట్ అనేది ఉండాలి టూ కనిపించాలి వన్ అండ్ టూ కనిపించాలి ఆ రెండు వచ్చేసి మీకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది లేదు మాకు ఈ ప్రోడక్ట్స్ అన్నిటిలో ఒకటి నచ్చింది అనుకోండి మీకు ఆ ప్రోడక్ట్ కాస్ట్ అయితే పడుతుంది ఓకేనా వచ్చేసి ఇదిగోండి ఈ హారం మీకు సేల్లోనే ఇచ్చేస్తున్నానండి యాక్చువల్లీ ఇది ఇది ఒక్కటే మీకు సిక్స్ హండ్రెడ్ వర్త్ గల హారం లాంగ్లో వస్తుంది యూ షేప్లో వస్తుందండి ఓకే మాకు ఈ డిజైన్ అనేది ఇది అండి హాఫ్ వర్క్ వస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ఇలాగా స్టాండింగ్ బీట్స్ లాగా వచ్చేసి ఇక్కడ నుంచి హాఫ్ వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ మీకు బ్యాక్ చైన్ అనేది ఉందండి ఓకే ఇది ఒకటే సిక్స్ హండ్రెడ్ది మీరు ఇంకా నెక్స్ట్ నంబర్ టూ ఒక ఫోర్ హండ్రెడ్ వర్త్ అయ్యి తీసుకుంటే మీకు థౌజండ్ అవుతుందండి ఈజీగా అలాంటిది మీకు టూ ప్రోడక్ట్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి చూసారు కదా ఇప్పటి వరకు ఒక సైడే మనకి ఎంత వచ్చిందో లెంగ్త్ అనేది మీకు మిడ్ లెంత్ మిడ్ హారంస్ మనకి మిడ్ లెంత్ తక్కువగా వస్తాయి కదండి చక్కగా మీకు అడ్జస్టబుల్ కూడా ఉంది కాబట్టి మనకి నచ్చిన లెంత్లో అయితే వేసుకోవచ్చు మిడ్ లెంత్ అయితే కరెక్ట్ కంపల్సరీ వస్తుందండి మనకి లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇది మైక్రోప్లేటింగ్ హారం గ్యారెంటీడ్ ప్రోడక్ట్ అండి డైలీ యూజ్ చేసిన సిక్స్ మంత్స్ ఏం కాదు ఓకేనా ఇదిగో ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది దీన్ని షార్ట్ అయితే సేల్ లో ఇచ్చేసానండి ఇంకా లాంగ్ ఒకటి ఉంది కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోండి చాలా మంచి పీస్ ఓకేనా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో లో ఉంటుందండి లైట్ వెయిట్లో లో ఉంటుంది కావాలనుకునే వాళ్ళు మిస్ చేయవద్దు ఈవెన్ కిడ్స్ కూడా వేయచ్చండి చక్కగా ఇది కిడ్స్ కి పెట్టినా సరే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో ఓకేనా లేదు మనం హారంలా యూజ్ చేసుకుందామన్నా సరే యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది మీకు లుక్ వైజ్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇలాగ చాలా మంచి ప్రోడక్ట్ అండి బట్ లైట్ వెయిట్లో వస్తుంది కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోండి నేను క్లియర్గా ఇక్కడే చూపించేస్తున్నాను ఓకేనా యూ షేప్ అయితే మంచిగా కవర్ అవుతుందండి మీకు పిల్లలకి వడ్డానిలా యూజ్ చేసేయచ్చు మీరై మనమైతే ఇలా సెట్ లాగా మిడ్ మిడ్ లెంత్లో వేసుకోవచ్చు ఇంకొంచెం పైకి కావాలన్నా కూడా వేసేసుకోవచ్చండి ఓకేనా నేను లుక్ వైజ్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి సింపుల్గా ఉంటుందండి మీకు నచ్చిన వాళ్ళయితే ఇలా స్క్రీన్ షాట్ నెంబర్ వన్ అని పెట్టి చూపించాను కదా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కాసులు నెక్లెస్ అనమాట ఇది ఓకేనా ఇదిగో ఇది కూడా మీకు మైక్రో ప్లేటింగ్తో వస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇలా పింక్ అండ్ వైట్ స్టోన్స్తో లక్ష్మి లక్ష్మీ ఇప్పుడు మనకి లక్ష్మీదేవి వ్రతం ఉంది కదా చాలామంది లక్ష్మీ కాసులది అడుగుతున్నారండి హెవీ సెట్స్ కూడా అడుగుతున్నారు ఓకేనా బట్ ఇది సేడ్లో వేసాం ఇలాగ వస్తుంది ఓకే బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది ఇలా కిడ్స్ కూడా ఇది బాగుంటుందండి ఓకే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇలా ఉందండి లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది చూసారా ఇది విత్ దీనికి నంబర్ వన్లోనే మీకు ఇంకా కాంబో కూడా వచ్చేస్తుంది విత్ పంచలోహ రింగ్ అండి ఇదిగోండి పంచలోహంది కిడ్స్కి రింగ్ చూసినట్లయితే ఇదిగోండి ఇది ప్రిఫర్ చేయండి చక్కగా కిడ్స్కి వంకీ రింగ్ కనుక మీరు చూ వంకీ రింగ్ కోసం చూస్తున్నట్లయితే ఇదిగోండి చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా ఇలాగ మనకి సెవెన్ స్టోన్స్ వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చింది చూసారా పంచలోహం రింగ్ అండి పంచలోహం దశలు కాంబోనే ఇవ్వరు మనకి వంకీ రింగ్స్ చూసినట్లయితే ప్రైజింగ్ ఎక్కడి వరకు ఉందంటే త్రీ నైంటీ వరకు ఉంది అలాంటిది మీకు కాంబోలో ఈ రెండు వేసుకుంటే సిక్స్ హండ్రెడ్ వర్త్ ఉంటుందండి ఖచ్చితంగా ఓకే సిక్స్ హండ్రెడ్ వర్త్ అది మీకు సెవెన్ నైంటీ నైన్లో సిక్స్ హండ్రెడ్ ఇక్కడే అవుతుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు ఇది పంచలో ఉంది ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఇలా స్లీక్గానే ఉంటుందండి కిడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనమైనా ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగా సన్నగా ఉండే వాళ్ళు కూడా ప్రిఫర్ చేయచ్చు ఓకే నేను చేయట్లేదు జనరల్గా ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు వంకిరింగ్ తెలుసు కదా ఇది కిడ్స్కి అయినా తీసుకోండి కిడ్స్కి అయితే ఇలా సరిపోతుంది నా నా వేలకి సరిపోయింది ఇదిగోండి చూసారా ఇంకే ఇంత ఎవరికైనా కా కావాలి అంటే తీసుకోండి ఇది మీకు యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తుంది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోవద్దండి అసలు కాంబోస్లో పంచు అనేది ఎవరు బికాస్ చెప్పానుగా ఇందాకనే ఆర్ ఇది ఇది వచ్చేసి మీకు ఇలాగా ఈ స్టోన్స్తో వచ్చిందండి ఆరెంజ్ కలర్లో ఓకేనా ఇది కావాలా ఇది కావాలా ఏదో ఒకటి మీరు తీసుకోండి ఇలా అయితే వచ్చేస్తుందండి ఇది నంబర్ వన్ ఓకేనా లేదు ఇలా కావాలి ఇలా కావాలంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లేదు ఇది కూడా వద్దు మాకు అంటే మీకు మంచి వంకీ రింగ్ అండి త్రీ నైంటీ వర్త్ గల వంకీ రింగ్ మనమైతే ఇంకా తక్కువకే ఇచ్చాము ఓకే మన ఛానల్లో ఇంకా తక్కువ ప్రైస్కే ఇచ్చాము అలాంటిది ఇదిగోండి వంకీ రింగ్ ఇలా కావాలా ఇది కరెక్ట్గా పెద్దవాళ్ళు తీసుకుందాం ఇది మైక్రోప్లేటింగ్ అండి ఇది పంచలోహం కాదు ఇందాక చూపించినవి పంచలోహం పంచలోహం కావాలంటే అలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మాకు ఇది కావాలి అనుకుంటే మీకు చాలా వర్త్ వస్తుందండి చూసుకోండి ఇది కరెక్ట్గా మ్యాచింగ్ పింక్ అండ్ వైట్ స్టోన్స్ పెట్టాను ఓకే ఇదిగోండి ఇది ఇది కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది మినిమంలో మినిమమ్ ఎంత మినిమం ప్రైస్ చెప్తున్నాను త్రీ ఫిఫ్టీ ఉంటుందా ఇంకా సెల్లింగ్ ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు జనరల్గా మీకు తెలియాలని ఇది ఒక త్రీ ఫిఫ్టీ వేసుకుని ఇదొక మినిమం ప్రైస్ టూ ఫిఫ్టీ వేసుకున్నా సరే మీకు సిక్స్ హండ్రెడ్ అవుతుందండి ఓకేనా ఈ కాంబో కావాలి అనుకుంటే అలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా తులిప్స్తో పర్ల్ మాల వచ్చేసిందండి నెక్కి వస్తుంది చక్కగా చూడండి పర్ల్స్కి మనకి గోల్డ్ క్యాప్స్ కూడా వచ్చేసాయండి సింపుల్గా చిన్నగా అనమాట ఇది ఇది ఒక్కటే మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ బట్ మీకు దీంతో పాటు నేను పంచలోహం రింగ్ కూడా ఇస్తున్నాను చూసుకోండి ఇలాగా మనకి కర్బూజా బీచ్లో వచ్చేసింది కోరల్స్ అనేవి కింద మనకి గుత్తు మేకింగ్ వచ్చేసిందండి పింక్ పింక్ క్రిస్టల్స్తో ఓకేనా లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి తులిప్స్ ఇలాంటి కారల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వచ్చేసి మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇదొకటి విత్ ఎనీ ఒక రింగ్ అండి ఎనీ పంచలోహ రింగ్ అయితే మీకు వచ్చేస్తుంది చూడండి ఏదో ఒక రింగ్ సింగిల్ రింగ్ అండి అన్నీ కాదు ఏదో ఒక రింగ్ ప్లస్ ఇది నెంబర్ వన్ ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో నాకు మార్క్ చేసి పెట్టాలి విత్ దిస్ నంబర్ వన్ అండ్ ఇంకా నంబర్ టూ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ లుక్ వైజ్ అయితే మీకు ఎలా ఉంటుందో చూపించేస్తాను నేను సింగిల్ లైన్లో పైన మనకి పర్ల్స్ వచ్చేసింది మీకు కావాలి అంటే బ్యాక్ ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ సరిపోతుంది ఇలా నెక్కి ఉంటేనే లుక్ చాలా బాగుంటుంది ఓకే ఇదొక కాంబో చూసుకున్నారు కదా ఇది మిస్ కావద్దండి మంచిగా ఏ ఏ కలర్కైనా సెట్ చేసుకోవచ్చు ట్రెండింగ్లో ఉన్న పీసెస్ కాబట్టి బీడ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా కావాలనుకునే వాళ్ళయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ వస్తాయి ఓకేనా ఇవైతే ప్రీమియం మ్యాట్లో వస్తాయండి బ్యాక్ సైడ్ మీకు పుషర్ వచ్చేసింది ఓకే మనం వేసుకుందాం అనుకుంటే ఇదిగోండి ఈ కాంబో తీసుకోండి విత్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ప్లస్ ఈ నెక్సెట్ అండి మైక్రోప్లేటెడ్ నెక్సెట్ మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు గ్యారంటీడ్ పాలిష్ అండి చూసుకోండి చాలా రోజులకి మళ్ళీ ఇది రీస్టాక్ అయింది దాట్ మీకు సేల్లోనే ఇస్తున్నాను బికాస్ అందరూ మాసం లో అడుగుతున్నారు ఓకేనా ఇదిగోండి మీకు ఇక్కడ ఇలాగ నాను వచ్చేసి పట్టి ఇక్కడ నుంచి అయితే ఇలాగ హాఫ్ బాల్ లో పింక్ అండ్ వైట్ స్టోన్స్తో అయితే వచ్చేసిందండి ఇక్కడ చూసుకోండి మొత్తం ఇక్కడ అన్కట్ స్టోన్స్ వచ్చింది చుట్టూ మనకి ఇలా వచ్చేసి కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్ అనేది ఉందండి ఓకేనా నెక్స్ట్ సెట్ బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు తీసుకోండి ఇది మీకు ఫ్లెక్సిబిలిటీ యూజ్ చేసే కొద్దిగా అయితే వస్తుందండి బట్ స్టిఫ్గానే ఉందండి ఇప్పుడైతే యూజ్ చేసి విత్ యూసేజ్ రావచ్చు ఓకే ఇదిగోండి ఇది ఒక కాంబో చాలా మంచి మంచి పీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ మీకు కావాలి అనుకునే వాళ్ళు నంబర్ వన్ స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి ఓకేనా ఇట్లాగా క్వాలిటీ చెక్ చేసుకున్నారు కదా ఎంత బాగుందో ఇదిగోండి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన అండి ఇక్కడ ఇది స్టిఫ్గా ఉంది ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ వేటికి ఉంది అన్నీ చెప్తున్నాను మైక్రోప్లేటింగ్గా ప్రీమియం మ్యాట్ అనేది మీకు ఇంకా పాలిష్ ప్రీమియం మ్యాడ్ లేదంటే మైక్రోప్లేటెడ్ అని డౌట్ ఉంటే కనుక బుక్ చేసుకునేటప్పుడు అడగండి ఓకేనా అన్నీ క్లియర్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఇదైతే నెంబర్ వన్ తీసేసుకున్నారు కదా లేదు మాకు పెద్ద వాళ్ళం మాకు ఇయర్ రింగ్స్ వద్దు ఓకే ఇంకొంచెం పెద్ద ఏజ్ అమ్మ వాళ్ళకి కావాలి మాకు ఈ సెట్ నచ్చింది సేమ్ దానికి మ్యాచింగ్గా పింక్ అండ్ వైట్ స్టోన్స్తోనే ఇలాగా చేంజబుల్ స్టడ్స్ అండి రిమూవ్ చేసుకోవచ్చు సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు కావాలి అంటే చేంజబుల్ స్టెడ్స్ మీకు ఇచ్చేస్తున్నాను ఒకవేళ ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కరెక్ట్గా మీకు మ్యాచ్ అయిపోతాయండి పెద్ద వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్ళ అనుకుంటే మీన్స్ పెద్ద వాళ్ళకి కూడా యూస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా పెట్టేశానండి ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఎవరికి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ప్రకారం ఓకే ఇదిగోండి మీరు సింగిల్గా తీసుకున్నప్పుడు చాలా కాస్ట్ పడుతుందండి బట్ మీకు సేల్లోనే వస్తుంది ఓకేనా ఇది ఒక ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఖచ్చితంగా మనం అయితే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఫోర్ థర్టీకి సేల్ చేసిన ప్రోడక్ట్ ప్లస్ ఒక మినిమం ప్రైస్ నేను చెప్తున్నానండి మినిమం ప్రైస్ ఇది టూ ఫిఫ్టీ ఉంటుంది కదా మినిమమ్ సో మీరు దాన్ని బట్టి కూడా క్యాల్కులేట్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఏది కావాలి అనుకుంటే అది బట్ మీకు అన్నీ ఈక్వల్గానే పెట్టానండి మీకు ఏది తీసుకున్న వర్త్ ఉంటుంది అన్నీ కూడా మీకు నైన్ హండ్రెడ్ థౌజండ్ వర్త్ అవి ఉంటాయి అన్నమాట ఓకే కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆఫర్ వేసినప్పుడు అండ్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఒక్క చిన్న లైక్ ప్లేస్ చేసి కమెంట్లో వేసేయండి ఓకేనా ఇప్పుడు ఈ కాంబోస్ వద్దు అనుకున్నా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా కాంబోస్ రావచ్చు అవి నచ్చచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్కి యూస్ అవ్వచ్చు కదా ఇది ఇది అయితే మీకు మ్యాట్లో వస్తుందండి సేమ్ గోల్డ్లో ఉంటుంది మ్యాట్లో వస్తుంది నేను క్లియర్గా అయితే చెప్పేస్తున్నాను మ్యాట్ ఇష్టం అనుకునే వాళ్ళు తీసుకోండి పట్టి కూడా బట్ చూడటానికి బాగుందండి చాలా హై క్వాలిటీ లాగా ఉంది చూసినట్లయితే మంచి పీస్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఇలాగ థ్రెడ్ ఏ వస్తుందండి చౌకర్కి థ్రెడ్ ప్రిఫర్ చేయడం బెటర్ బికాస్ మనకి ఇలా పట్టి ఉండాలి కదా నెక్కి దాన్ని బేర్ చేయడానికి చైన్ అయితే ఇలా కిందకు వచ్చేస్తుంది మనకి కరెక్ట్గా ఉండదు ఓకే ఇలా అయితే ఉంటుందండి లుక్ వైజ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి సింగిల్ పీసే ఉందండి దీన్ని నాకు చాలామంది అడుగుతారు ఓకే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు ఇక్కడ లక్ష్మీ అమ్మవారు మధ్యలో వచ్చారు ఇటు 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 చిన్నగా ఓకేనా కావాలనుకునే వాళ్ళు అయితే ప్రిఫర్ చేయండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకే విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయండి మీకు సేమ్ లక్ష్మి అమ్మవారు ఇయర్ రింగ్స్ వచ్చి కింద చిన్న హ్యాంగింగ్స్ లాగా వచ్చాయండి మీకు ఇక్కడ తీగలు లైట్ పాలిష్లోనే వస్తాయండి వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇలా పుషర్స్ వచ్చేసాయి కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా క్లియర్గా చూసేసుకోండి మీకు ఇదే పీస్ పంపిస్తాను ఒకటే ఉంది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ దట్టు మీకు థ్రెడ్ కాబట్టి కిడ్స్ అయినా వేసుకోవచ్చు అడల్ట్స్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఒక పక్కకి బాజు బంద్ వచ్చేసి ఇలా కూడా యూజ్ చేస్తున్నారు కదా చౌకర్సే ఒక ఒక హ్యాండ్కే ఇంకొక హ్యాండ్ కవర్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ఒక హ్యాండ్కి బాజు బంద్లో కూడా యూస్ చేయొచ్చు ఓకేనా మినీ చౌకర్స్ కూడా అలా యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ బ్లాక్ బీన్స్ మీకు చూడండి పచ్చలు అండ్ కెంపుల్తో నీట్గా వచ్చిందండి దగ్గరగా చూపిస్తుందని చూడండి పెద్దగా వచ్చేసింది పెండెంట్ పీకాక్స్తో ఎంత మంచి ఫినిషింగ్ ఉందో చూడండి అండ్ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు ఓకేనా బ్యాక్ సైడ్ టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీచ్తో వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి ఇదిగోండి ఇక్కడే చూసుకోవచ్చు మీరు ఓకేనా ఇదిగోండి లుక్ వైజ్ చూస్ చూసుకోవచ్చు మీరు ఎంత మంచిగా ఉందో కింద మొనాలిసా బీచ్ హ్యాంగింగ్ వచ్చేసి గుత్తుపూసులు వచ్చేసేయండి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ వర్త్ ఇది విత్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా అదే థిక్నెస్ వచ్చింది బ్యాక్ సైడ్ మీకు పుష్యర్ వచ్చేసింది చూసుకోవచ్చు ఓకే పెండెంట్ ఎలా అయితే వచ్చిందో కింద కూడా మీకు సేమ్ అలా అని వచ్చేసిందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీకు ప్రీమియం మ్యాట్లో అయితే వస్తాయి అండ్ పచ్చిలో అని కెంపులతో ఓకేనా ఇలా అయితే ఉంటుందండి ఇది కావాలి అనుకునే వాళ్ళు బ్లాక్ బీట్స్ మేము డైలీ యూజ్ చేసుకుంటాం లేదంటే ఇది ఇది అయితే ఫంక్షన్ వేర్ వస్తుందండి బికాస్ ఇయరింగ్స్ చక్కగా ఉన్నాయి కావాలి బ్లాక్ బీట్స్ ఇష్టపడే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు ఓకేనా చూసుకున్నారు కదా క్లియర్గా ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి లక్ష్మీ చౌకర్ ప్రీవియస్గా చూపించిందండి మంచి మూవ్ అయిన చౌకర్ అనమాట నక్షి చౌకర్ ఓకే ఇదిగోండి బ్యాక్ సైడ్ మనకి ఎక్స్టెన్షన్ కూడా వచ్చేసింది లుక్ వైజ్ ఇలా ఉంటుంది నేను చెప్పక్కర్లేదు కిడ్స్కి వేయచ్చు మీరు వేసుకోవచ్చు విత్ జుమ్కాస్ ఇచ్చేస్తున్నాను అండి చాలా చాలా మంచి ప్రైస్కే వచ్చేస్తుంది మీకు వన్ ఇంకా ఇదొకటి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలనుకునే వాళ్ళు ఇదిగోండి బ్యాక్ సైడ్ పుషర్ వచ్చేసింది చూసే ఉంటారు కదా నక్షి జుమ్ జుమ్కాస్ ఒక్కటే చాలా కాస్ట్ పడతాయండి మీకు ఓకే లక్ష్మీ అమ్మవారు పీకాక్తో మీకు జుమ్కాస్ అనేవి ఇలా వచ్చేసేయండి చూసుకోవచ్చు క్లియర్గా లుక్ వైజ్ మీకు ఎలా ఉంటుందో కిడ్స్కి వేయచ్చు మీరు వేసుకోవచ్చు విత్ జుమ్కాస్ వచ్చేస్తున్నాయి మీకు కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇదొకటి ఓకేనా అండ్ ఫినిషింగ్ అండ్ షైనింగ్ కూడా చూసుకోవచ్చు మీకు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు ప్రీమియం క్వాలిటీతో నెక్ సెట్ అండి చాలా వర్త్ ఉండే ప్రోడక్ట్స్ మీకు వచ్చేస్తున్నాయి కావాలనుకునే వాళ్ళు అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఇలాగ స్లీక్గా వస్తుందండి లీఫ్ ప్యాటర్న్లో గ్రీన్ మొత్తం గ్రీన్ స్టోన్ వస్తుంది లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది చూసారు కదా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా విత్ ఇయర్ రింగ్స్ ఇలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ పుషర్ వచ్చింది ఇట్లా ఇదిగోండి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా చాలా బాగుందండి నేను ఇలా పెట్టేదా మనం వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేసింది గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా అయితే బుక్ చేసేసుకోవచ్చు లుక్ వైస్ మీకు ఇలా ఉంటుంది ఈవెన్ కిడ్స్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పీస్ చాలా చాలా మంచి పీస్ అండి మీకు కొత్తగా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆఫర్లో ఇచ్చాను ఎంత బాగుందో చూడండి పీకాక్ సెట్ ప్రీమియం యాట్లో వస్తుంది మీకు ఇలా మల్టీ కలర్లో వచ్చేసింది చూసుకోండి డిజైన్ అనేది ఓకేనా బ్యాక్ సైడ్ అయితే మీకు ఇదే వస్తుందండి చైన్ కావాలి అంటే ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే బికాజ్ నేను ఆఫర్లో ఇచ్చి అలా చైన్ కూడా ఇస్తే అవ్వదు అనమాట దానికోసమని మీకైతే థ్రెడ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళైతే ప్రిఫర్ చేసుకోవచ్చు బట్ ఇదే వర్త్ అండి మీకు సిక్స్ నైంటీ నైన్ వర్త్ ప్రోడక్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇదిగోండి విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇదిగోండి సేమ్ మీకు ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే ఇయర్ వచ్చేస్తున్నాయి పుషర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా చాలా బాగుంటుందండి మీకు నక్షి లుక్ ఉంటుంది అండ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు పుషర్ అయితే వచ్చిందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి చాలామంది అడుగుతారు బట్ నా దగ్గర సింగిల్ పీసే ఉందండి అందుకని ఇక ఆఫర్లో వేశాను ఇక్కడ పీకోక్ డిజైన్ కూడా బాగా ఎలివేట్ అయితే అయింది ఇక్కడ ఎలా అయితే ఉందో మీకు అదే పీస్ అయితే వస్తుంది ఓకేనా క్లియర్గా అయితే చూసేసుకోండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు నెక్కి వేసుకుంటే మనకి చాలా అందంగా ఉంటుందండి వన్ నంబర్ వన్లో ఇది ఒక పీస్ అనమాట మీకు వేసి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి ఓకేనా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఈవెన్ కిజ్జు కూడా మీరు కావాలనుకుంటే వేసేయచ్చండి చక్కగా మంచి డిజైన్ కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పీస్ అండి వర్త్ చాలా ఇది వన్ ప్రీమియం మ్యాట్లో లక్ష్మీ అమ్మవారితో వచ్చింది యాక్చువల్లీ అది నిన్ననే చూపించానండి బట్ మీకు ఆఫర్లోనే ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు బుక్ చేయండి యాక్చువల్లీ బ్లాక్ కూడా చూపించలేదు నేను ఓకే దీంట్లో మెరూన్ కూడా ఉంది మీకు త్రీ లైన్స్ ఆఫ్ ఇలా క్రిస్టల్స్తో వచ్చేస్తుందండి లిక్వైజ్ ఇలా ఉంటుంది ప్యాటర్న్ ఓకేనా కింద ఇలాగా పర్ల్ హ్యాంగింగ్ అనేది వచ్చేసింది లుక్ వైజ్ ఇలా ఉంటుందండి మీకు విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు లుక్ వైజ్ ఎలా ఉందో ఓకేనా ఇదిగోండి అండ్ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో మీకు ఎయిటీన్ ఇంచ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ మీకు త్రీ హుక్స్ వన్ ఇంచ్ వరకు ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఓకే ఎయిటీన్ నుంచి అబౌ ఉంటుంది బట్ మినిమం లెంత్ చెప్తున్నాను నేను ఓకేనా లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుందండి అండ్ దగ్గరగా కూడా చూసుకోండి మీకు మొత్తం ఇట్లాగా అన్కట్ స్టోన్స్తో వచ్చేసిందండి చూసినట్లయితే ఓకే షైనింగ్ కూడా చూసుకోవచ్చు విత్ ఇయర్ రింగ్స్ పీకోక్ ఇయర్ రింగ్స్తో వచ్చేసింది బ్యాక్ సైడ్ మీకు పుష్షర్ వస్తుంది ఓకేనా ఇలాగా ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా ఓకేనా ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేస్తుందండి ఇదండి ఇది కూడా చాలా బాగుంది మొత్తం వైట్ స్టోన్స్తో అమ్మవారు బాగా ఎలివేట్ అయ్యారని చూడండి మొత్తం అన్కద్ స్టోన్స్ అండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఓకేనా ఇదిగోండి మీకు త్రీ లైన్స్ ఆఫ్ క్రిస్టల్స్తో అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ మెరూన్ కలర్ షైనింగ్ కూడా చూసుకోండి ఇవి వచ్చి కలర్ పోయేవి కాదండి గ్లాస్ బీచ్ వస్తాయి మీకు లైఫ్ టైమ్ అనేది ఉంటుంది ఓకేనా ఇదిగో ఇది కూడా మీకు ఎయిటీన్ ఇంచెస్ అయితే మినిమం లెంగ్త్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఓకే విత్ ఇయర్ రింగ్స్ ఓకేనా ఇదిగోండి థిక్నెస్ చూసుకోండి ఇయర్ రింగ్స్ది బాగుంటుందండి ఫినిషింగ్ చాలా చాలా బాగుంది కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఇలా అయితే ఉంటుంది మీకు ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇలా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎలిఫెంట్ కంటే మోడల్ అండి బెస్ట్ పీస్ మీకు మొత్తం సీజర్ స్టోన్స్తో వచ్చింది ఇలాగ ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అనేది అదిరిపోయిందనమాట కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకే ఇదిగోండి విత్ ఇయర్ రింగ్స్ మీకు ఇయర్ రింగ్స్ ఒకటి టూ హండ్రెడ్ ఉంటుందండి టూ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది సారీ అసలు టూ హండ్రెడ్కి రావు ఇంత మంచి ఇయర్ రింగ్స్ చూసుకోండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసి చూసారా సీజర్ స్టోన్స్తో ఇలా అయితే ఉంటుందండి లుక్వైజ్ బ్యాక్ సైడ్ పుషర్ వచ్చేసింది ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చేస్తుందండి మీకు కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి చాలా మంచి పీస్ అండి ఇది కంటే మోడల్లో డిఫరెంట్గా ఉంటుంది మంచి లుక్ వస్తుంది మీకు పెట్టుకుంటే చూసారా ఇలాగా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి కంటే మోడల్స్ ఇష్టపడే వాళ్ళు అస్ మిస్ చేసుకోవద్దనే చెప్తాను నేను క్వాలిటీ అయితే మీకు సాటిస్ఫై అవుతారండి ఓకే ఇదిగోండి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఇచ్చేశారు మనకి రెండు పక్కల ఓకే చాలా చాలా మంచి పీస్ కావాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్తో ఇట్లా ఓకే ఇది మొత్తం అన్కట్ స్టోన్స్తో వచ్చేసిందండి టూ డిఫరెంట్ పెండెంట్స్ లక్ష్మీ అమ్మవారివి కింద మీకు పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసింది ఒక్కటే త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్వి అండి మొ ఫోర్ ట్వంటీ వర్త్ అనమాట ఈచ్ ఓకే ఆఫర్లోనే ఇస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ కూడా ఇదిగోండి ఇది వచ్చి బ్లాక్ బీచ్ వస్తాయి ఇక్కడ బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయండి ఎయిటీన్ నుంచి అయితే వస్తుంది ఎయిటీన్ నుంచి అబోవ్ ఒకటి కూడా ఉంది చూసారా ఓకే ఇలా అయితే ఉంటుంది లుక్ వైజు ఈ రెండు మీకు నంబర్ వన్లో వచ్చేస్తున్నాయండి కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి చాలా చాలా బాగుంటుంది మీకు మైక్రో ప్లేటింగ్తో వచ్చేస్తున్నాయి టోటల్ కూడా ఇలాగా నెక్స్ట్ మనకి ఇదండి పీస్ చూసారా మ్యాంగో పీస్ లాగా స్టోన్స్ స్టోన్ వర్క్తో చాలా బాగుంటుందండి షైనింగ్ కూడా బట్ ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు చక్కగా నెక్కి వస్తుంది ఎన్కెడ్స్ కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది చూసుకోండి అండ్ రీసెంట్గా చూపించినవేనండి అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాను వాళ్ళు మిస్ చేసుకోవద్దు విత్ వంకీ రింగ్ ఇదిగోండి మైక్రోప్లేటింగ్ రింగ్ వంకీ రింగ్ తెలుసు కదా త్రీ నైంటీ త్రీ ఫిఫ్టీ వర్త్ గల వంకీ వంకీ రింగ్ మీకు ఇలాగా వచ్చేస్తుందండి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మాకు ఇది వద్దు అనుకుంటే ఈ రింగ్ వస్తుందండి ఇది కూడా మీకు మైక్రో ప్లేటింగ్ చాలా మంచి క్వాలిటీ గల పీస్ అండి ఓకే ఇలా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా అండ్ లుక్ వైజ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో చాలా షైనింగ్ ఉంటుందండి మొత్తం కూడా మీకు సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ పాలిష్ ఇది అండ్ వీటి రివ్యూ కూడా ఉందండి చాలా మంచిగా షైనింగ్ చాలా బాగుంటుంది ప్లెయిన్ గోల్డ్ రావటం వలన సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది సో వచ్చేసి ఎవరైనా తాళీ చైన్స్ కోసం చూస్తున్నట్లయితే థర్టీ ఇంచ్ మీకు ఒక్కటే త్రీ ఫిఫ్టీ పడుతుంది కదండి మీకు తెలిసిన విషయమే కదా మీకు టూ వచ్చేస్తున్నాయండి ఒక్క దాంట్లో ఇదిగోండి ఈ మోడల్ గోపి థర్డ్ మోడల్లో మనం రెగ్యులర్గా గోల్డ్లో చూసే మోడల్ అండి థర్టీ ఇంచ్ అండి ఫ్లవర్ షేప్ ఇలా ఫ్లవర్ మోప్ వచ్చేసి బెస్ట్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇంతకుముందు ట్వంటీ ఫోర్లో తీసుకొచ్చామండి ఇప్పుడు మీకు థర్టీలో వచ్చేస్తుంది చూసారా థర్టీ ఇంచ్లో ఇదిగోండి ఈ మోడల్ చూసుకోండి త్రీ ఫ్లవర్స్ వచ్చేసి మీకు మొత్తం లుక్వైజ్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది విత్ ఇది ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళీ చైన్ ఈ మోడల్ ఓకేనా ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ టూ అయితే మినిమం వస్తుందండి చూపిస్తాను నేను ఇదిగోండి వస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచ్ చూసుకోవచ్చు లెంత్ ఇలా చూసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇదిగోండి ఇవి రెండు ఒక పీస్ అండి ఇవి రెండు మీకు చాలా తాళీ చైన్స్ కోసం బెస్ట్ ప్రైస్లో చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇలా తీసుకోండి ఓకేనా లేదు మాకు మోడల్ చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక తాలీ చైన్లే ఇదిగోండి ఇది వచ్చి చంద్రముఖి ప్యాటర్న్లో వచ్చిన తాలీ చైన్ ఇది కూడా థర్టీ ఇంచ్ అండి మీకు లాంగ్లో వచ్చేసింది ఇదిగోండి ఈ ప్యాటర్న్లో చంద్రముఖి ప్యాటర్న్లో ఫ్లవర్స్ మాత్రం వేరే కలర్ ఇలాగా డిఫరెంట్గా మల్టీ కలర్లో వచ్చేసింది విత్ ఈ చైన్ ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ ఇది ఇది వచ్చేసి ఇప్పుడు చూపించేసాను కదా స్కేల్తో చూసుకున్నారు కదా ఇది వచ్చేసి థర్టీ ఇంచ్ అండి ఇంకా లాంగ్ ఉంటుంది థర్టీ ఇంచ్ కంటే మీరు చూసినట్లయితే మధ్యలో మోప్ వచ్చింది కదా చూసారా ఎంత లాంగ్ ఉందో ఇంకా ఎంత గ్యాప్ ఉంది ఎంత లాంగ్ వచ్చేసింది లాంగ్ ఉంది హెల్దీ నెక్ వాళ్ళు యూజ్ చేసుకుందాం అనుకుంటే చక్కగా ప్రిఫర్ అండి ఓకే ఇది చాలా మంచి పీస్ ఇదిగోండి ఇవి రెండు కూడా మీరు చెక్ చేసేసుకోండి షైనింగ్ అనేది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చైన్ ప్యాటర్న్ అండి ఇది ఒకట ఫైవ్ హండ్రెడ్ వర్త్ అండి ఇది టూ ఫిఫ్టీ ఇది మన దగ్గర ఇంకా కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు ఈ రెండు కలిపి ఒక్క దీంట్లో వస్తున్నాయి అండి బెస్ట్ అనమాట కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇది చూసారా డబల్ డబల్ చైన్ ప్యాటర్న్లో వచ్చి డిఫరెంట్గా ఉంటుందండి దీనిని మీరు హారం లాగా యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ అటాచ్ చేసుకొని ఓన్లీ సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి పెండెంట్ కూడా అటాచ్ చేసుకుని యూజ్ చేసుకుంటే హారం లాగా వచ్చేస్తుంది మీకు చూసారు కదా డబుల్ హుక్ అటాచ్ ఎలా ఉందో మీన్స్ డబల్ చైన్ మీకు ఓకేనా ఇది వచ్చి థర్టీ ఇంచ్ ఉంటుందండి లెంత్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఇవి రెండు వచ్చేస్తాయి మీకు బెస్ట్ ప్రైస్లో కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు చూసుకోండి ప్యాటర్న్ అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి మీకు ఇది ప్లెయిన్ గోల్డ్లో చాలా బాగుంటుందండి డిఫరెంట్గా వేసుకుందాం అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇందాక నెక్ పీసెస్ తీసుకున్నారు నెక్లెస్ చూపించాను నెక్లెస్ ఇష్టం లేదు మనకి ఇలాంటివి కావాలి ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు చక్కగా ప్రిఫర్ అండి ఓకేనా ఇదిగోండి మంచి ప్రైస్లో వచ్చేసినప్పుడు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ అండి చూసారా ఇంద లాస్ట్ టైం వచ్చి గ్రీన్ది చూపించాను సోల్డ్ అవుట్ అండి గ్రీన్ది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇంకా ఫుల్ వైట్ కూడా సోల్డ్ అవుట్ అండి ఫుల్ వైట్ ఒకసారి చూపించాను ఇది ఇది ఈ ఎలా చూపిస్తున్నాను బ్లూ అండ్ వైట్ కలర్తో అండి సేమ్ ఈ చైన్ ప్యాటర్న్ అంతా చూసుంటారు మీకు మొత్తం మైక్రోప్లేటింగ్ గ్యారెంటీడ్ పాలసీ సిక్స్ మంత్స్ ఓకే విత్ మీకు ఓకే విత్ ఎనీ పంచలోహం రింగ్ అండి పంచలోహం రింగ్ యాడ్ చేసేసాను మీకు వర్త్ ఉంటుందండి ఏదో ఒక రింగ్ మార్క్ చేయండి ఒక రింగ్ ఓకేనా వీటిలో బట్ సైజ్ అయితే పర్వాలేదు మాకు అనుకునే వాళ్ళైతే చక్కగా తీసుకోండి ఏదో ఒక ఫింగర్ వస్తుంది కదా మీకు ఓకే ఏది కావాలి అంటే అది ఇలా మార్క్ చేసేయండి విత్ దట్ నెక్ సెట్ అనమాట మీకు ఈ పంచలోహం పింగ లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇదిగోండి విత్ ఈ నెక్ సెట్ చాలా బాగుంటుందండి మంచి పీస్ ఇలా ఉంటుంది లుక్ వైజ్ ఇదిగోండి మొత్తం మీకు మైక్రో మైక్రోగోల్డ్తో వచ్చేసింది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఫింగర్ రింగ్ ప్లస్ ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నేను ఒక రింగ్ పెడతాను ఏమంటారు ఐడియా కోసం మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇది కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి మీకు చాలా మంచి పీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెవీ చోకర్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి బిగ్ సైజ్ చోకర్ మాకు చౌకర్లో ఇంకా మెడ కొంచెం పెద్దగా ఉంది మాకు మొత్తము ఫిట్ కాదు అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత పెద్దగా వచ్చిందో డిజైన్ అనేది ఇదిగోండి నా చేతికి మించిపోయింది హెల్దీ నెక్ నెక్ వాళ్ళకి మంచి పీస్ ఇది యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ వర్త్ చోకర్ అండి బట్ మీకు ఇలాగ ఆఫర్లో వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు మొత్తం సీజర్డ్ స్టోన్స్తో లక్ష్మీ అమ్మవారి చౌకర్ కింద ఇలాగ మీకు మొనాలిసా బీచ్ హ్యాంగింగ్స్తో గుత్తు పూసలు కూడా వచ్చేసాయి కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇదిగోండి మీకు ఇలాగ బ్యాక్ సైడ్ పట్టి వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్ కూడా వచ్చిందండి ప్రీమియం మ్యాట్లో వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేయొద్దు నేను ఎప్పుడు చెప్పానండి ప్రీమియం మ్యాట్ అయితే వదులుకోవద్దని బికాస్ మీకు లైఫ్ టైం అనేది బాగుంటుంది ఓకేనా లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుందండి పెద్ద చౌకర్ అడల్ట్ చౌకర్ మీకు కావాలి అనుకునేవాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఉంటాండి ఇదిగోండి ఇవి రెండు చైన్స్ ఇచ్చేస్తానండి కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు అండ్ థర్టీ ఇంచ్ టూ లైన్స్ ఇవి పగడం ఒకటి లేదంటే మల్టీ కలర్ చూసారు కదండి అవి కావాలన్నా రెండు అవి కావాలన్నా సరే తీసుకోవచ్చండి ఈ ప్రైస్లో ఓకే మీకు వర్త్ ఉంటుంది అనమాట అవన్నీ కావాలంటే ప్రీవియస్లో పిక్ ఎనీ త్రీ సెవెన్ ఫిఫ్టీ చూసాం కదా దాంట్లో ఎనీ టూ తీసేసుకోవచ్చు అండి నమ్ వన్ ప్లేస్లో ఓకేనా ఇదిగోండి మీకు గోల్డ్ బాల్స్తో వచ్చేసింది మైక్రోప్లేటింగ్తో సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ పాలిష్ ఇలా మల్టీ కలర్ బీడ్స్తో వచ్చేస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్ లెంత్ వరకు వస్తాయండి చూసుకోండి ఓకే కరెక్ట్గా ఉంటుంది మీకు ఇంకా ఎక్స్టెన్షన్ చైన్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం జేడ్ బీచ్తో వస్తుంది గ్రీన్ గ్రీన్ బీడ్స్ అండి ఇలాగా గ్రానైట్ బీడ్స్ లాగా అనిపిస్తుంది మనకి షైనింగ్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ పెండెంట్ కావాలంటే కూడా అటాచ్ చేసుకోవచ్చు హుక్ ఇచ్చేసారు లేదు ఇలా అయినా వేసేసుకోవచ్చు సింగిల్ హుక్ పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు లేదా మల్టీ కలర్ బీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా ఉంటుంది రెండు కావాలి ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు లేదంటే మనం కూడా వేసేసుకోవచ్చు అండి అలా కావాలి అనుకునే వాళ్ళు అయితే చక్కగా తీసేసుకోవచ్చు ఇలాగా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒక్క కాంబోలో మీకు ఇలా వచ్చేస్తుంది చూడండి మొత్తం కూడా మీకు తీగ తల్లినటువంటి పీస్ ఓకేనా చూసుకోండి ఇక్కడ నుంచి హాఫ్ కాదు ఇక వన్ ఫోర్త్ వరకు మీకు వన్ థర్డ్ వన్ థర్డ్ వరకు చైన్ అనేది వచ్చేసింది మైక్రోప్లేటెడ్ చైన్ జనరల్గా చూపిస్తున్నాను పంచలోహం జుమ్కాస్ అండి ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు వర్త్ గల ప్రోడక్ట్ పంచలోహం జుమ్కాస్ తెలుసు కదా కావాలనుకుంటే ఇలా తీసుకోండి బికాస్ అందరూ పెద్ద పెద్దవే చూస్తారండి క్వాలిటీ చూడట్లేదు అందుకనే నేను చిన్న సైజు చూపించట్లేదు బట్ వర్త్ గల చిన్న సైజు ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి కావాలి అంటే తీసుకోండి పంచలోహం జుమ్కాస్ అనమాట మీకు లైఫ్ టైం ఉంటాయి ఓకే వన్లో కావాలి అంటే తీసుకోండి నాకు ఓపెన్ చేసి చూపించండి మాకు ఇది కావాలి అని అనుకుంటే కనుక నేను తర్వాత నాకు ఫోటో పెట్టి నేను పెడతానండి ఓకేనా మ్యాక్సిలు ఆఫర్స్ పెట్టినప్పుడు అందరూ సైజ్ ప్రిఫర్ చేస్తున్నారు తప్ప క్లారిటీకి చూడట్లేదు మీకు పంచలోహం అనేది లైఫ్ టైం ఉంటుంది కదా మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఓకే ఇదిగోండి నెక్స్ట్ ఇది ఒక పీస్ ఇది కూడా చూసారు కదా స్టోన్ చూడండి ఎయిటీన్ ఇంచ్ ఉంటుందండి త్రీ లైన్స్ ఆఫ్ క్రిస్టల్ పీస్తో డార్క్ గ్రీన్ కలర్లో వచ్చింది లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఓకేనా ఇదిగోండి మంచి రివ్యూస్ ఉన్నాయండి చూసినట్లయితే కావాలి అనుకుంటే మిస్ చేసుకోవద్దు మీకు మొత్తం మైక్రోప్లైటింగ్తో వచ్చేసింది కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చండి బెస్ట్ పీస్ ఇది ఇదిగోండి ఓకేనా మంచి లుక్ అయితే వస్తుందండి శారీస్కి చాలా బాగుంటుంది ఈవెన్ డ్రెస్సెస్ పైకి కూడా సెట్ చేసుకోవచ్చా అండి మనకి బీచ్ వర్క్ వచ్చింది అట్ ద సేమ్ టైం మంచి స్టోన్స్తో లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుందండి కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పీకోక్ నెక్ పీసెస్ అండి బెస్ట్ క్వాలిటీతో మైక్రోప్లేటింగ్తో మీరు డైలీ యూజ్ చేసుకునే చైన్తో వచ్చేసింది చూసారా కంటే మోడల్లాగా చాలా బాగుంటుందండి బట్ మీకు థిక్నెస్ వస్తుంది చైన్కి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చూసే కన్ కంటే మోడల్స్లో మీకు చాలా అందంగా వస్తుందన్నమాట నెక్ నెక్ పీస్ మీకు ఫుల్ వైట్ వచ్చేసింది దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇదిగోండి లుక్ లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం కూడా సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుందండి ఓకేనా బెస్ట్ పీస్ ఇదిగోండి జస్ట్ మీకు నాన్ పట్టీలాగా నెక్కి ఎలా అయితే వస్తుందో ఇక్కడ చక్కగా ఫ్రంట్ పార్ట్ మంచిగా కనిపిస్తుందండి ఓకే దీంతో పాటుగా మీకు ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి జుమ్కాస్ అనమాట నంబర్ వన్లో ఇదిగోండి ఇవి కూడా చూసుకోండి గ్యారెంటీడ్ అనమాట మీకు డైలీ యూజ్ చేసుకోవచ్చు జుమ్కాస్ అనేది ఇలాగ బ్యాక్ సైడ్ స్క్రూ వచ్చేస్తుంది చాలా మంచి పీస్ మీరు ఇండివిజువల్గా చూసుకుంటే తెలుసు కదండి ఇది ఒక ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎలా వేసుకున్నా చూసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇలా అయితే వస్తుంది ఓకే మేము పెద్దవాళ్ళు ఇవేం జుమ్కాస్ వద్దు స్టెడ్స్ కావాలి అనుకుంటే అన్కచ్ స్టోన్స్తో స్టార్ షేప్ స్టడ్స్ అండి ఇది కూడా మీకు స్క్రూ బ్యాక్ అయితే వస్తుంది ఇదిగోండి ఓకేనా బెస్ట్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్టడ్స్ కావాలంటే బట్ మీ ఈక్వల్ ప్రైస్ ఉంటుందండి స్టడ్స్ అయితే తక్కువ ప్రైస్ ఏమో అనుకుంటారు బికాస్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే మీకు మైక్రోప్లైటింగ్తో డైలీ యూజ్ చేసుకోవచ్చు పాలిష్ అనేది మనకి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ మల్టీ కలర్లో మాకు పీక్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో కావాలి సేమ్ ప్యాటర్న్ అండి చాలా బాగుంటుంది వెన్ కిడ్స్ కూడా యూజ్ చేయొచ్చు చక్కగా భయం లేకుండా మంచి పీస్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇదిగోండి ఎక్స్టెన్షన్ కూడా వచ్చేసింది ఇలాగా ఇలా కావాలి ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇది స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి దీనికి మీకు ఇదిగోండి ఈ జుమ్కాస్ చూసారా ఎంత బాగున్నాయో లేదు మాకు ఇందాక వైట్ వైట్ మ్యాచ్ చేసుకుంటాము ఇది కావాలి అనుకున్నా కూడా ఇది తీసుకోవచ్చండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా జనరల్గా నేను ఇది మ్యాచింగ్కి ఏదో పెట్టాను మీకు త్రీ ఇయరింగ్స్ చూపిస్తున్నాను కదా మూడిట్లో ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు అండి చాలా బాగుంది బెస్ట్ అంటే బెస్ట్ మీకు లేదు మాకు స్టెప్స్ కావాలి పెద్దవాళ్ళు అనుకుంటే ఇదిగోండి మల్టీ కలర్లోనే ఇవ్వటం జరిగింది చూసుకోండి ఎంత బాగున్నాయో చాలా మంచి పీస్ అండి టూ ఫిఫ్టీ వర్త్ గల ఇవి స్ట్రెడ్స్ గ్యారెంటీడ్ వస్తుంది మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ దీనికి సైడ్న మనకి బ్రౌజర్లా కూడా వచ్చేస్తుందండి ఇది మల్టీ కలర్ పెండెంట్ చూసుకున్నారు కదా పైన ఇక్కడ డబల్ పెండెంట్ లాగా ఇక్కడ ఒకటి అటాచ్డ్ వచ్చింది ఇక్కడ ఒక పీకాక్ పెండెంట్ అనేది వచ్చింది ఎంత బాగుందో చూడండి డ్యూఎల్ పీకాక్తో షైనింగ్ అయితే చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయి ఇక్కడ ఇలా బ్రోచర్స్ వచ్చేసాయి యాక్చువల్లీ దీనికంటే ఇది కూడా కాస్ట్ కొంచెం ఓకేనా బట్ మీకు ఆఫర్లోనే వస్తున్నప్పుడు మిస్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి మీకు ఇలాగా ఈ ఈ స్టడ్స్ ఈ ఇయర్ రింగ్స్ అయితే యాడ్ చేయటం జరిగింది ఇది కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా బెస్ట్ అంటే బెస్ట్ మీకు మిస్ చేసుకోవద్దు లేదు పెద్దవాళ్ళం కావాలా ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా లేదు ఇది అమ్మ వాళ్ళు వేసుకోవచ్చు ఇది కిడ్స్ వేసుకోవచ్చు ఎలా అయినా అండి మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసేసుకోండి బట్ మిస్ అయితే చేసుకోవద్దు ఇది మీకు యూజ్ చేసే కొద్ది ఇలా అంటేనే ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుందండి ఓకే ఇదేమీ అసలు ఇది వంగదేమో అలాంటిది కాదు చూసుకోవచ్చు మీరు ఓకే ఇక్కడైతే స్టిఫ్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇలా అంటే వచ్చేసి చూసారా ఇదిగోండి మీకు ఇవి తెలుసు కదా గోల్లో కూడా అంతే ఉంటాయి స్టార్టింగ్ స్టిఫ్గా ఉంటాయి కదా ఇదిగోండి ఇది కూడా డ్యామేజ్ కింద చెప్తూ వస్తున్నారండి ఫోల్డింగ్స్ దగ్గర ఎలా ఉంటుంది మనకి ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ అయితే తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి రామ్ పరివార్లో పెద్ద చూడండి ఎంత పెద్ద సైజ్ ఆఫ్ లోకెట్ వచ్చింది ఇలా మీరు కావాలి అంటే తీటార్చ్ చేసుకుని మీన్స్ రిమూవబుల్ రిమూవ్ చేసుకుని క్రిస్టల్స్కి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు విత్ మీకు మైక్రో మైక్రోప్లేటెడ్ చైన్తో వచ్చేస్తుందండి ఇలా పెన్నెంట్తో మీకు ట్వంటీ ఇంచ్ అబో ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలా చూసారా విత్ ఇయరింగ్స్ అండి బిగ్ సైజ్ ఆఫ్ ఇయరింగ్స్ అన్కట్స్తో వచ్చేస్తుంది ఇలా మల్టీ కలర్తో పెండెంట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ మీకు పుషర్ వస్తుందండి ఇదిగోండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది అండ్ థిక్నెస్ కూడా చూసుకోండి ఇదిగోండి లైట్ వెయిట్ అయితే ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి చైన్ కూడా ఇక్కడే చూసేసుకోండి మీరు చైన్ ప్యాటర్న్ మీరు రిమూవ్ చేసుకొని వెయిట్కైనా యూజ్ చేసే చేసుకోవచ్చు అండి పెండెంట్ విత్ ఇయరింగ్స్ ఒకటే మనకి ఫైవ్ హండ్రెడ్ అబవ్ వర్త్ ఉంటుంది బికాస్ మిక్స్ అయితే వచ్చేసాయి కదా విత్ ఇయరింగ్స్తో మీకు ఇలా వచ్చేసింది కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకిది చూసానా బ్యూటిఫుల్ పెండెంట్తో ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్ పెండెంట్ అండి ఇంత పెండెంట్ వచ్చింది దీనికి ఇక్కడ డ్యూయల్గా మనకి యాడ్ చేసుకోవడానికి మీన్స్ మేకింగ్కి ఇలా వచ్చేసిందండి వి షేప్లో చాలా మంచిగా వచ్చేసింది మల్టీ కలర్లో డార్క్ గ్రీన్ షేడ్ ఇష్టపడే వాళ్ళు బాటిల్ గ్రీన్ కలర్ చక్కగా తీసుకోవచ్చు అండ్ గోల్డ్ బాల్ క్వాలిటీ కూడా చూసుకోండి హాఫ్ గోల్డ్ బాల్స్ వచ్చింది హాఫ్ మీకు ఇలా గ్రీన్ కలర్ క్రిస్టల్తో వచ్చేసిందండి త్రీ లైన్స్ వచ్చింది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అబౌవ్ ఉంటుందండి విత్ పెండెంట్ మొత్తం చూస్తే గనుక చాలా చాలా బాగుంది అండ్ బర్త్ కూడా మీకు అండ్ ఇంత లెందీగా ఉన్నది బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉంది ఇంకా కావాలంటే ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు ఇలాంటి వాటి కొన్నిటికి ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం అవ్వదండి ఇంకా లెందీగా కావాలంటే వేసుకోవచ్చు మిడ్ లెంత్ వేసుకోవచ్చు లేదంటే నెక్కి వేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి మంచి పీస్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తుంది మీకు సెవెన్ హండ్రెడ్కి తగ్గదండి బికాస్ ఇది లెందీగా ఉంది కదా దట్టు విత్ గోల్డ్ బాల్స్ వచ్చింది గోల్డ్ బాల్స్ లేకుండానే మనకి ప్రైజే ఉంటుంది విత్ గోల్డ్ బాల్స్తో ఇంత మంచి పెండెంట్ విత్ ఇయర్ రంగుస్ వస్తున్నాయి ఇండివిజువల్గా చూసుకుంటే మీకు చాలా ప్రైజే ఉంటుందండి కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూసారా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుందండి ప్లేటింగ్ మీకు ఏది చూసినా సరే మొత్తం మైక్రో ప్లేటింగ్ గోల్డ్లో ఉంటుందండి అండ్ గ్రీన్ కింద గ్రీన్ క్రిస్టల్స్ అయితే వచ్చేసాయి మధ్యలో పర్ల్ హ్యాంగింగ్ అనేది వచ్చింది ఓకే ఇదిగోండి స్క్రూ సౌత్ స్క్రూ వస్తుంది విత్ జుమ్కాస్ మీకు బెస్ట్ వచ్చేస్తుందండి బెస్ట్ పీస్ అనమాట కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి మనకి యాంటిక్ షేడ్లో నెక్ పీస్ అండి బట్ దీనికి రింగ్స్ ఇవ్వలేను బికాస్ ఇది ఒక్కటే చాలా కాస్ట్లీ పీస్ మీకు ఇలా పింక్ స్టోన్స్తో యాంటిక్ షేడ్ చూస్తేనే మీకు తెలుస్తుంది క్వాలిటీ అనేది నచ్చిన అయితే మిస్ చేసుకోవద్దండి ఓకే బ్యాక్ సైడ్ మీకు చైన్ కూడా చూడండి యాంటిక్ తెలుసు కదండి ఇదిగోండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బెస్ట్ పీస్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి కిడ్స్కి బాగుంటుంది ఈవెన్ ఎవరికైనా సరే చాలా మంచి పీస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా బాగుంటుందండి గోల్డ్లో చేయించుకున్నట్లు గోల్డ్లో యాంటిక్ పీసెస్ చూస్తాం కదా అలానే ఉంటుందండి బెస్ట్ పీస్ ఓకేనా చూసుకోండి ఎంత బాగుంటుందో ప్యాటర్న్ అనేది అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ అన్నమాట ఈ షేడ్ ఇష్టపడిన వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ లుక్ వైస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగోండి నంబర్ ఆఫ్ పీసెస్ చూడవద్దు క్వాలిటీ చూడండి ఓకేనా సైజ్ చూస్తున్నారు ఓకే ఇదంతా వరకు ఇంగ్ ఇయర్ రింగ్స్తో పాటుగా వచ్చింది అలా అని అనుకుంటారు అలా కాదు మీరు అన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోవాలండి ఓకేనా ఇలాగా అండ్ ఇదొకటి బ్లాక్ ది నిన్ననే చూపించినట్లు నాకు గుర్తు కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు స్టేటస్ వేసినప్పుడు ఎంతమంది అడిగారు అండి ఈ పీస్ నిన్న స్టేటస్ వేసినప్పుడు చాలామంది అడిగారు చూసుకోండి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ వచ్చేసింది లుక్ వేసి చాలా చాలా బాగుంటుంది అదే పీస్ని మీకు ఇలాగ ఆఫర్లో ఇచ్చేస్తానండి కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు విడిగా మీకు సిక్స్ నైంటీ నైన్ బర్త్ గల పీస్ ఓకేనా బ్లాక్ ఇష్టపడేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంత బాగుందో ఓకే ఇదిగో కింద పర్ల్ హ్యాంగింగ్ వస్తుంది మైక్రోప్లేటింగ్తో వస్తుంది మొత్తం కూడా ఇదిగోండి ఓకే దగ్గరగా కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అనేది మైక్రో ప్లేటింగ్ దాండి ఏంటో అనుకుంటారు బ్లాక్దే కదా ఇది ఫ్యాన్సీ టైప్ కాదు మీకు బ్యాక్ సైడ్ అంతా మీకు మైక్రో ప్లేటింగ్ వచ్చి ముందు ఇలాగ స్టోన్ అనేది వచ్చేసింది అనమాట ఓకే స్టోన్ ఫిక్సింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చూసారా చాలా మంచి పీస్ కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇలా నెక్స్ట్ వచ్చేసి మీకు బెస్ట్ పీస్ అండి ఇదిగోండి బాగుంటుంది లెందీగా థర్టీ ఇంచెస్ కలిది థర్టీ ఇంచెస్ చూడండి పెండెంట్ కూడా ఎంత పెద్దగా వస్తుందో ఇలాగ గ్రీన్ అండ్ పింక్ ఆనియన్ పింక్ కలర్తో వచ్చేస్తుంది మీకు ఆఫర్లోనే ఇచ్చేస్తున్నానండి అండ్ నిన్ననే తీసుకొచ్చిన పీస్ ఓకేనా చాలా రోజు ఈ పెద్ద పెండింటి అవడం వల్ల చాలామంది అడిగారండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఓకే బాగా మూవ్ అయిన పీసెస్ ఇవి కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు విత్ ఇయర్ రింగ్స్ ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుందండి కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు బికాస్ మనకి బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ ఉంది పీకోక్ అనమాట చాలా బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది చూసారా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ స్పిన్నర్స్తో మధ్యలో ఇట్లాగా గోల్డ్ రింగ్స్ వచ్చేసి లెంత్ మీకు లాంగ్ వచ్చేసింది చూసారా చక్కగా మీకు లాంగ్ వచ్చేసి కిందన బిగ్ సైజ్ పెండెంట్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి శారీస్కి బెస్ట్ ఆప్షన్ అనమాట ఎంత చక్కగా ఉందో చూడండి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి మీకు విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ క్వాలిటీ చూసుకోండి మైక్రోప్లేటింగ్తో ఎంత చక్కగా వచ్చేసాయో బ్యాక్ సైడ్ మీకు స్క్రూ అనేది వచ్చేసింది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇంత మంచి పీస్ని ఇది మీకు ఎయిట్ నైంటీ నైన్ ఇది ఇది ఎయిట్ నైంటీ నైన్ వర్త్ ప్రోడక్ట్ చూసినట్లయితే మీకోస్ ఈ పెండెంట్కే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ తెలుసు కదా ఇదిగోండి ఓకే అండ్ సేమ్ బ్లాక్ అండి బ్లాక్ అయితే మీకు ఫైవ్ లైన్స్లో వచ్చేసింది సేమ్ పెండెంట్ చాలా చాలా బాగుంటుందండి విత్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట వచ్చేసింది బ్లాక్ దేనికైనా సెట్ చేసుకోవచ్చండి చాలా బెస్ట్ పీస్ కావాలనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి బెస్ట్ అంటే బెస్ట్ మొత్తం మైక్రోప్లేటింగ్లో మీరు డైలీ యూజ్ చేసుకున్న సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ ఇంకప్పుడప్పుడే యూస్ చేస్తారు కాబట్టి ఇలాంటివి మీకు లైఫ్ టైమ్ అనేది చాలా చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దు వన్లోనే ఇంకొక కాంబో చూడండి రామ్ పరివార్ది బ్లాక్ బీట్స్ ట్వంటీ ఇంచ్ వరకు వస్తుందండి ఇంకా అబోనే వస్తుంది విత్ ఇవి చాలామంది అడిగినటువంటి ఇదండి మీకు ఇలాగ తులిప్స్లో వచ్చేసింది కట్టుతీగతో వచ్చినటువంటి బ్లాక్ డైమండ్స్తో టూ లైన్స్లో వస్తుందండి చూడండి మీకు ఎయిటీన్ ఇంచెస్ అబౌనే ఉంటుంది బెస్ట్ పీసు ఒకటే ఫోర్ ఫిఫ్టీ కల్లా సెల్లింగ్లో ఉందండి ప్రైస్ మీకు ఆఫర్లో వస్తుంది కాంబో వచ్చేసి వచ్చేస్తుందండి కావాలనుకునే వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు ఓకేనా రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ అబౌ వస్తుందండి ఓకే కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకే ఇదిగోండి వన్ వన్లో ఈ కాంబో మిస్ మిస్ చేసుకునేది అయితే కానే కాదు ఓకేనా ఇదిగోండి మొత్తం సీజర్ స్టోన్ సో మైక్రోప్లేటెడ్ రాంపర్ వారి పెండెంట్ విత్ తులిప్స్తో బ్లాక్ డైమండ్స్తో తీగతో వచ్చినటువంటి బ్లాక్ కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చి ఇది ఒక్కటే మీకు తెలుసు కదండి ఎంత కాస్ట్ పడుతుందో పీకోక్ ఇయర్ రింగ్స్ షెవీ షేప్లో ఎంత మంచిగా ఉంటాయో ప్రీమియం మ్యాట్లో వచ్చేసిందండి మంచి రివ్యూస్ ఉన్న పీస్ విత్ మీకు ఇదిగోండి ఇది ఎయిటీన్ ఇంచెస్ మధ్యలో మనకి ఆనిక్స్ బీచ్తో పర్ల్ మాలా వస్తుందండి మధ్యలో పెండెంట్ యూజ్ చే పెట్టుకోవచ్చు మీరు సింగిల్ పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు డబుల్ పెండెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అండి మీకు చాలా బెస్ట్ పీస్ అనమాట ఇదిగోండి అస్సలు మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ మీకు ఇలా పుషర్ వస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి చాలా వర్త్ ఇది టూ ఫిఫ్టీది అండ్ ఇది ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఇయర్ రింగ్స్ అండి ఓకేనా ఇలా ఈ కాంబో ఇలా కావాలి ఇయరింగ్స్ కోసం చూసే వాళ్ళయితే మిస్ చేసుకోవద్దండి ఆఫర్లో వచ్చినప్పుడు ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చైన్ విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇప్పుడు నెంబర్ టూ చూద్దామండి ఓకే నెంబర్ టూ అన్నీ త్రీ హండ్రెడ్ అబోవ్ వర్త్వి ఓకేనా నెంబర్ వన్లో సిక్స్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ చూసాం కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ అబోవ్ ఉంటాయండి వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా చూపిస్తాను నంబర్ టూ ఓకే ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అండి చాలా బెస్ట్ త్రీ ఫిఫ్టీ వర్త్ గల పెండెంట్ ఓకే మిస్ చేసుకోవద్దండి ఇలాగ మల్టీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది లక్ష్మీకి అసలు చూసారా సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయండి ఓకే ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను ఇదిగోండి హుక్ జాయిన్ చేసుకొని బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు క్రిస్టల్స్కి వేసుకోవచ్చు ఈవెన్ చైన్స్కి వేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ చూసుకోండి పాలిష్ ఎంత చక్కగా ఉంటుందో ఓకే ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మీకు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బెస్ట్ పీసు అండ్ క్వాలిటీ చెక్ చేసుకోండి మీరు ఎంత బాగుందో గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుందండి ఇది సాటిస్ఫాక్షన్ గ్యారంటీ నెక్స్ట్ వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారితో చూడండి చంద్రహారం టైప్లో ఫైవ్ లైన్స్ వచ్చేస్తాయి బెస్ట్ అంటే బెస్ట్ పీస్ ఎయిటీన్ ఇంచ్ వరకు ఉంటుందండి ఎయిటీన్ ఇంచ్ అబోవ్ ఉంటుంది విత్ పెండెంట్ ఫైవ్ లైన్స్ ఇది మీకు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది చూసారు కదా ఇదిగో ఓకే విత్ పెండెంట్ గ్రీన్ అండ్ వస్తుంది మల్టీ కలర్ స్టోన్స్ వస్తుంది మాకు ఏదైనా ఓకే అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా డిఫరెంట్గా వస్తాయండి పెండెంట్స్ బట్ సేమ్ డిజైన్ అనేది సేమ్గా ఉంటుంది ఓకే అనుకునే వాళ్ళైతే చక్కగా బుక్ చేసేసుకోవచ్చు లుక్ వైజ్ చూసారు ఎంత బాగుందో ఇవి ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా అండ్ లుక్ వైజ్ కూడా చూసుకోండి నెక్స్ట్ ఇదండి చేంజబుల్ స్టడ్స్ ఓకే చేంజబుల్ స్టడ్స్ మీకు ఎంత ఉంటుందండి ఇది త్రీ ఫిఫ్టీ వర్త్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ వర్త్ ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇది చూడండి ఇది డిటాచ్ చేసుకొని మీరు రిమూవ్ చేసుకొని కలర్స్ పెట్టేసుకోవచ్చు పుషర్ వచ్చింది కలర్స్ చూసుకోండి మీకు మొత్తం వైట్ వచ్చింది అండ్ గ్రీన్ ఫోర్ కలర్స్ వస్తున్నాయండి బెస్ట్ ప్రైస్లో ఇదిగోండి ఇంతకుముందు చాలా మూవ్ అయిన పీసెస్ చాలా మంది అడిగారండి ఆఫర్లో ఇస్తున్నప్పుడు మిస్ చేసుకోవద్దు ఓకేనా నన్ను ఇదిగోండి నార్మల్గా తీసుకున్న వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు ఇదిగోండి మీకు ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది లుక్ లుక్వైజ్ ఇలా ఉంటుంది మీకు మొత్తం ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి తీసుకోండి విడిగా తీసుకుంటే మీకు త్రీ ఫిఫ్టీ అవుతుంది మన దగ్గర జనరల్గా ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అక్కడ ఒక సిక్స్ హండ్రెడ్ ప్రోడక్ట్ తీసుకొని సిక్స్ నైంటీ నైన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కదా వన్లో ఇది తీసుకుంటే ఎంత అండి థౌజండ్ వర్త్ ప్రోడక్ట్స్ మీకు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ప్లస్ షిప్పింగ్ అది వేసుకుంటే మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా పడుతుందండి ఓకే మీరు నెక్ సెట్స్తో పాటు ఇలా చేంజబుల్ ఇయర్ కూడా తీసేసుకుంటే వర్త్ అనమాట మీకు కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ చూడండి చేంజబుల్ స్టెట్స్ మొన్న మొన్నే పెట్టేమండి త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఓకే ఇదిగోండి హాఫ్ ఫ్రేమ్ వచ్చి మీకు ఇలా వస్తుంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్నగా కనిపించవచ్చు బట్ మీకు క్వాలిటీ అండ్ కాస్ట్ ప్రోడక్ట్స్ అండి మీకు ఆఫర్లో వచ్చేస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్గా తీసుకుంటే మాత్రం ఇది త్రీ థర్టీకే వస్తుందండి విడిగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మాకు ముందు తెద్దు అనుకుంటే కనుక అంతే ప్రైస్ పడుతుంది కావాలి అనుకుంటే తీసుకోండి ఇదొకటి గ్రీన్ కలర్ ఒకటి తెలుసు కదా అందుకనే నేను ఓపెన్ చేయట్లేదు ఇది కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి హాఫ్ ఫ్రేమ్ది బెస్ట్ అనమాట ఇదిగోండి మీకు వైట్ తీసుకుంటే అన్నిటికీ మ్యాచ్ చేసేసుకోవచ్చు డిటాచ్ చేసుకోవచ్చు ఎలా అనేది నేను చూపిస్తాను ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంతకు ముందు వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి నేను చూపించేస్తానండి మీకు మైక్రోప్లేటింగ్తో వస్తుంది ఇదిగోండి ఇవన్నీ ఇలా సింగిల్గా కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి స్టడ్ రిమూవ్ చేసుకొని అది హాఫ్ ఫ్రేమ్ వచ్చిందండి చూసారా ఇదిగో ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రేమ్లో లేదంటే ఇందాక త్రీ కలర్స్ తీసుకుంటే కనుక మీరు మార్చి మార్చి పెట్టుకోవచ్చు గ్రీన్ అండ్ వైట్ పింక్ అండ్ వైట్ లేదు పింక్ అండ్ గ్రీన్ ఎలా అయినా ఫ్రేమ్ ఒక కలరు ఇది ఒక కలరు కూడా తీసేసుకోవచ్చు ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సైజ్ చూడొద్దండి క్వాలిటీ అండ్ ఇంకా ప్రైస్ కూడా చెక్ చేసుకోండి మీకు కాంబోలో వచ్చినప్పుడు ఎంత చిన్నదేనా అని అనే ఆలోచన మీకు వస్తుంది కదా దానికోసమని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఓకే ఇది నెక్స్ట్ ఇదిగోండి టూ ఫిఫ్టీ మన దగ్గర జనరల్గా ఇది త్రీ అండి నేను సేల్లో ఇచ్చిన ప్రోడక్టే మళ్ళీ మీకు దీంట్లో వచ్చేసింది మైక్రోప్లేటింగ్ లక్ష్మీ అమ్మవారు అన్కట్ స్టోన్స్తో వచ్చిన పెండెంట్ అండి త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీచ్తో ఎయిటీన్ ఇంచెస్ అబో ఉంటుందండి విత్ పెండెంట్ మీకు ట్వంటీ ఇంచ్ వరకు ఉంటుంది త్రీ లైన్స్ విత్ గోల్డ్ క్యాప్స్తో పర్ల్స్ అండ్ అనెక్స్ బీడ్స్ వచ్చేసాయి చూసుకోవచ్చు మైక్రోప్లేటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ పంచలోహం బ్యాంగిల్స్ మీరు చూసారండి ఎప్పుడైనా సేల్లో ఇస్తున్నానండి మీకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ వర్త్ గల డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ బట్ ఓన్లీ టూ టెన్ అండి టూ టెన్ వాళ్ళకి ప్రిఫర్ చేసేసుకోవచ్చు చక్కగా కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేయొద్దు ఓకే పంచలోహం లైఫ్ టైం గల ప్రోడక్ట్స్ మీకు వచ్చేసినాయి టూ ఎయిట్వెల్వ్ కూడా ప్రిఫర్ చేస్తామనుకుంటే కనుక చేసేయండి ఇదిగోండి ఓకేనా సైజ్ చూసుకోండి బెస్ట్ పీస్ మీకు ఆఫర్లో వచ్చేసింది ఇదొకటి ఒక సెట్ తీసుకున్నారనుకోండి సిక్స్ హండ్రెడ్ వర్త్ గల సెట్ మీకు ఎంత వస్తుందండి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ మీకు సెవెన్ నైంటీ నైన్కి వచ్చేసినాయి కావాలనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ టెన్ మాత్రమే ఉంది సైజు ఓకే టూ ఎయిట్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి లేదు మేము గిఫ్ట్గా చేసిస్తాము మాకు మంచి ప్రైస్లో వస్తుంది కదా అనుకునే వాళ్ళు కూడా చక్కగా అయితే తీసేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా బికాస్ పంచలో ఉంది ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నానండి ఓకే అండ్ టూ టూ సైజ్ టూ టెన్ అండ్ టూ టెన్ మాత్రం టూ టూ మాత్రమేనండి అండ్ టూ ఫోర్ టూ సిక్స్ అయితే లేవు అది ఆఫర్లో కూడా ఇవ్వటం జరగదండి ఇదిగోండి ఇది టూ ఫోర్ వాళ్ళు కూడా యూజ్ చేసేసుకోవచ్చు చూసుకోండి టూ ఫోర్ వాళ్ళు టూ ఫోరే మాకు లూజ్ అవుతుంది మేము సన్నగా ఉంటాం అనుకునే వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది ఇదిగోండి ఇది ఒక స్టార్ షేప్లో డిఫరెంట్ మోడల్ అనమాట బట్ అన్నీ చిన్న చిన్న డిజైన్ మారుతుంది కానీ బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట పంచలోహంవి ఇదిగోండి టూ ఫోర్ వాళ్ళు కూడా చక్కగా అయితే ప్రిఫర్ చేసేయచ్చు చూడండి అండ్ పంచలోహంవి నేను మిస్ చేసుకో వద్దనే చెప్తానండి ఈవెన్ ఎందుకంటే ఈవెన్ కిడ్స్ కూడా వేయచ్చు ఈ సైజు అండ్ దట్టు ఇవి అయ్యో ఇప్పుడు తీసుకుంటే అనవసరంగా రాంగ్ టైంలో తీసుకున్నామే అని ఫీల్ కూడా కామండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా యూస్ చేయచ్చు లైఫ్ టైమ్ కాబట్టి పంచలోహండి మీకు అరిగిపోవటం తప్ప పాడైపోవటం ఉండదు కాబట్టి మీరు ఎప్పుడు తీసుకున్నా ఏ టైంలో తీసుకున్నా రంగు పోతాయేమో అనే భయం లేదు కాబట్టి మీకు ఆఫర్లో వచ్చినప్పుడు పంచలోహం ఎక్కడ ఆఫర్లో పెట్టండి బికాస్ అదే చెప్పాను కదా ఎప్పటికీ ఉంటాయి ఎన్ని ఎన్ని సంవత్సరాలు దాచుకున్నా కూడా పాడయ్యేవి కావు కావు కాబట్టి ఓకే మిస్ మిస్ అవ్వద్దు ఓకేనండి నెంబర్ టూలో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి సీజెడ్ బాల్స్తో చూడండి ప్రీమియం మ్యాట్ లాగా యాంటిక్ షేడ్లో ఉంటుందండి తీగ అనేది ఇదిగోండి సీజెడ్ బాల్తో వచ్చేస్తుంది బ్లాక్ బీజ్స్ ఓకేనా సింగిల్ లైన్లో వచ్చేస్తాయి విత్ ఇది ఇవి డిఫరెంట్గా ఉంటాయండి కావాలనుకునే వాళ్ళు చేసుకోండి ఎక్కడైనా సరే మనకి తీగ కింద బాల్ ఉన్న చోట కానీ బీడ్స్ ఉన్న దాని కింద పాలిష్ అనేది పడదండి మాకు ఓకే బికాస్ ఇవి కవర్ చేసేస్తాయి అనుకునే వాళ్ళైతే ప్రిఫర్ చేయండి ఓకేనా నేను చెప్పాలి కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఇదిగోండి సింగిల్ చైన్ ప్యాటర్న్లో అయితే ఉంటాయండి మీకు ఇలా టూ వచ్చేస్తాయి మా మాకు ఓకే ఎక్కడైనా ఆ పాలిష్ అనేది బట్ మీకు చెప్తున్నాను ఓకే అనుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు మీకు ఇలాగా లేయర్డ్ వైజ్గా ఉంటుందండి బ్లాక్ బీడ్స్ ఓకే అంటే ఇక్కడ మాత్రమే బీడ్స్ వచ్చాయి విత్ ఇది సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ సీజర్డ్ బాల్తో వస్తుందండి సీజర్డ్ బాల్ తెలుసు కదా మీకు టూ వస్తున్నాయండి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ నుంచి ఉంటుంది సింగిల్ లైన్ ఓకే మాకు ఈ పాలిష్లో చూసుకున్నట్టయితే మీకు ఈ పాలిష్ అనేది ప్రీమియంలో వస్తుంది ఓకే మైక్రోప్లేటింగ్ కాదండి చూడండి ఆండిక్ షేడ్ లాగా ఉంటుంది యూజ్ చేసిన గోల్డ్ లాగా ఇట్లాగా ఓకే ఈ రెండు మాకు ఓకే అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సింపుల్గా నెక్స్ట్ మనకి ఇదిగోండి చంప ఇది ఒకటి మీన్స్ ఇలాగా హుక్ వేసి ఇచ్చారండి జనరల్గా ఇది ఇదిగోండి ఈ హుక్ వేసుకోవడానికి ఇవి ఇయర్ రింగ్స్లో పెట్టుకోవడానికి మీకు ఇలా వస్తుంది ఓకే త్రీ లైన్స్ ఆఫ్ చంప అనమాట కిడ్స్కి వేసేసుకోవచ్చు మీరు వేసుకోవచ్చు లైట్ పాలిష్లో వస్తుందండి మీకు సింపుల్గా ఉంటుంది ఓన్లీ కింద ఆర్భాటాలు ఏం లేకుండా మూవలు అవి వస్తుంటాయి కదా అలా ఏం లేకుండా త్రీ లైన్స్ మీకు ఇలాగా వస్తుంది జస్ట్ ఇది వేసుకునేలా వేసుకుంటే పైన ఇలాగ లైన్స్లో వస్తుందండి నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చాయి కదా ఓకేనా త్రీ లైన్స్ ఇలా లైన్ వైజ్గా వస్తుంది మీకు చూసుకోండి ఇలా విత్ మాటిలు ఓకే మైక్రోప్లేటెడ్ మాటిలు అండి బెస్ట్లో మీకు వచ్చేస్తున్నాయి రెండు కిడ్స్కి బెస్ట్ ఆప్షన్ అనమాట మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్ సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ ప్రోడక్ట్ అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఇది ఫ్లెక్సిబుల్ అయిపోతాయండి యూజ్ చేసే కొద్దీ మాటీలు తెలుసు కదా ఇప్పుడు కిడ్స్కి అన్ చూస్తున్నారు కాబట్టి అన్నీ వేయాలని ఉంటుంది శ్రావణ మాసంలో బెస్ట్ ప్రోడక్ట్స్ కోసం చూసినట్లయితే తీసుకోండి ఓకే చూ చెప్పాను కదండి ఇవి త్రీ లైన్స్లో సింపుల్గా వస్తుంది విత్ మాటీలు నంబర్ టూ విడివిడిగా తీసుకుంటే మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా అవుతుంది టూ హండ్రెడ్ కాకపోయినా ఒకవేళ మినిమంలో మినిమం ప్రైస్ వేసుకున్నా సరే మీకు వర్త్ ఉంటుందండి ఓకేనా నంబర్ టూ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒకవేళ ఇది అయిపోతే నేను ఇవి ప్లెయిన్లో అయినా మాకు ఓకే అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ స్టోన్ లేకుండా ప్లెయిన్ కూడా ఉందండి ఓకేనా ఏదైనా ఏది అవైలబుల్గా ఉంటే అది ఇచ్చేస్తాను ఓకే నంబర్ టూలో ఇదిగోండి కాసు హారం వచ్చేస్తుంది లాంగ్ అది లక్ష్మీ అమ్మవారు వ్రతంకి ఓకేనా ఇదిగోండి ఇక్కడ కాసు కింద కాసు డార్క్ పాలిష్ రావచ్చు బికాస్ కాసు పైన ఎలా పడితే రా వచ్చినట్లయితే ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి ఎక్కడైనా వస్తే కనుక బట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసుకోవచ్చు మీరు ఓకేనా ఇదిగోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సింపుల్గా యూజ్ చేసేస్తాము లక్ష్మీ అమ్మవారికి వేసేస్తాము అనుకునే వాళ్ళైతే తీసుకోండి ఇదిగోండి ఇలా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అబో వస్తుందండి ఇదిగోండి ఓకే టూ కావాలి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే బ్యాక్ సైడ్ మనకి చైన్ అనేది ఇలా వస్తుందండి అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా పింక్ క్రిస్టల్స్తో ఇది ఎన్నిసార్లు చూపించిన ప్రోడక్ట్తో ఎన్నిసార్లు ఎంతమంది అడిగిన లేన్ లేన్ వైజ్ ఇలాగ వచ్చిందండి టూ లైన్స్లో వస్తుంది ఓకే ఇలా తీసుకోండి కావాలి వాళ్ళు ఇదిగోండి కింద మనకి ఇలాగా చక్కగా చిన్న చిన్న డ్రాప్స్తో అయితే వచ్చేసింది చిన్న బ్రౌచర్ వచ్చింది టూ లైన్స్తో మీకు ఇట్లాగా సిక్స్టీన్ ఇంచెస్ అబవ్ అయితే ఉంటుందండి చక్కగా నెక్కి వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి విడిగా అయితే ఫోర్ హండ్రెడ్ వర్త్ నేను ఇంకా తక్కువకే మన ఛానల్లో తక్కువకే వచ్చిందండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకే ఇదిగోండి లుక్ వైజ్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెంబర్ టూలోనే పర్ల్ బ్యాంగిల్స్ చూసారా కోరల్ బ్యాంగిల్స్ మన త్రీ ఫిఫ్టీ వర్త్ అండి మైక్రో ప్లేటింగ్ కారెల్వి స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ఓకే కిడ్స్కైనా వేసుకోవచ్చు మనమైనా వేసుకోవచ్చు గోల్డ్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఏదన్నా మన దగ్గర పగడం ఉంటే కనుక ఇవి చాలా బాగా మూవ్ అయిన ప్రోడక్ట్స్ ఇంకా అడుగుతున్న ప్రోడక్ట్స్ అండి బట్ సేల్ కోసం అని కాంబోస్ కోసం అనే చెప్పి సేల్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఎప్పుడు మూవ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఓకేనా అండ్ పర్ల్ది అయితే ఒకటే ఉందండి పర్ల్ది కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఓకేనా సింగిల్గా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుందండి కాంబో అయితేనే నేను ఇవ్వగలుగుతాను బికాస్ కాంబో కూడా ఎందుకు అంటే మన ప్రోడక్ట్స్ మూవ్ అవ్వాలి రొటేషన్ జరగాలి అనే ఉద్దేశంతోనే అండి కాంబోస్ పెట్టేవి లేదంటే లాస్కి అయితే అవ్వదు కదా మళ్ళీ న్యూ ప్రోడక్ట్స్ వస్తాయి రొటేషన్ జరుగుతూ ఉంటే దానికోసం ఓకే మళ్ళీ కస్టమర్స్ పెరగాలి అనే ఉద్దేశంతోనే అండి అప్పుడప్పుడు ఆఫర్స్ వేసుకుంటే మన కస్టమర్స్ పెరగాలి అనే ఉద్దేశంతో ఎక్కువ ప్రాఫిట్ ఏమి ఆశించట్లేదు తక్కువ మార్జిన్తో ఎక్కువ కస్టమర్స్ వస్తే చాలు అనేది మా మోటో ఓకేనండి ఇది నెక్స్ట్ గ్యారంటీడ్ పీస్ ఆ చైన్ ఉందని చెప్పాను ఇది చెల్లి అప్పుడే ఎప్పుడు ఇదిగోండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇదైతే సింగిల్ పీసే ఉంది ఇదిగోండి సీజర్డ్ బాల్తో టూ లైన్స్లో ఇలాగైతే ఉంటుంది గ్యారెంటీడ్ ఇదిగోండి సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ గోల్డ్లో చేయించుకున్నట్టు ఉంటుందండి మంచి పీస్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా విత్ జేస్టెడ్స్ అండి అది ఒక్కటేనా అని ఫీల్ కాకుండా ఉండటానికి జేస్టెడ్స్ తెలుసు కదండి మైక్రోప్లేటెడ్ జేస్టెడ్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఓ సింపుల్గా అని అనుకోకుండా మీరు ఇది నెంబర్ టూలో ఈ రెండు కూడా తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మైక్రోప్లేటెడ్ జే జడ్స్ అండి ఓకే చూసుకోవచ్చు థిక్నెస్ షైనింగ్ డైలీ యూజ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా రెండు కూడా సిక్స్ మంత్స్ గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అది ఒక్కటే ఉద్దేశం జే సెట్స్ గ్రీన్ ఇస్తానండి ఒకవేళ గ్రీన్ అయిపోతే వైట్ ఏదైనా ఏదైనా ఒక కలర్ అయితే ఇచ్చేస్తాను మాకు ఓకే అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇదిగోండి టూ ఎయిటీ వర్త్ మీరు ప్రీవియస్ గా చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ లో ఇలాగా పర్లు ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్ లైట్ పాలిష్ ఉంటుంది తెలుసు కదా మీకు కాస్ట్లీ అండి బికాస్ పర్ల్స్ వస్తాయి కాబట్టి అది నేను చెప్పనక్కర్లేదు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీన్స్ అంటే నేను అదే చెప్తున్నా సైజు చూడొద్దు అని అందుకని మాటి వాటికి చెప్తున్నాను అదే పదిసార్లు చెప్తున్నా అని అయితే అనుకోవద్దు చూడండి టూలో టూ కడాస్ వచ్చేస్తున్నాయండి లక్ష్మీ అమ్మవారి నక్షి కడ అండ్ మైక్రోప్లేటెడ్ కడ ఇదిగోండి కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇవి తెలుసు కదా ఇది ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే కడాస్ అండి లక్ష్మీ అమ్మవారి నక్షి ఇవి ఇది మైక్రోప్లేటెడ్ ఓకే ఇది ఇది మీ సైజ్ చెప్తే ఇచ్చేస్తానండి ఇది ఎవరైనా వేసేసుకోవచ్చు ఓపెనబుల్ కాబట్టి మైక్రోప్లేటెడ్ ఇలా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నంబర్ టూ అండ్ ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ వర్త్ ఇది తెలుసు కదండి కడాసు ఇలా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మాత్రం టూ ఎయిట్ మాత్రమే ఉన్నాయండి టూ ఓన్లీ టూ ఎయిట్ అవైలబుల్ ఇలా ఇది మైక్రోప్లేటెడ్ ఇది ప్రీమియం మ్యాట్లో వస్తుందండి బెస్ట్ పీస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఇవి ప్రిఫర్ చేసుకునే వాళ్ళు చూడండి గ్రీన్ ఉంటే గ్రీన్ ఇస్తానండి బ్లాక్ ఉంటే బ్లాక్ ఇస్తాను నాకు అదే కావాలి అంటే వాటి ప్రైసే పడుతుందండి అందుకనే మ ఏంటంటే క్లియరెన్స్ సేల్లో సేల్ కంటే తక్కువ ప్రైస్కి ఇచ్చినప్పుడు ఆలోచించాలి మీరు కూడా ఓకేనా ఏది ఉంటే అది ఇచ్చేస్తాను ఇలా స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఇలా ఓకే ఇదొకటి మీన్స్ ఇవి రెండు వస్తాయండి మీన్స్ వేరు వేరు సైజు ఇక్కడ చూపించినా సరే ఇది ఒక సెట్లో వస్తుంది మీకు ఇది ఈ టూ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది అయితే టూ ఎయిట్ వస్తుందండి ఓకే ఇది టూ ఎయిట్ కావాలంటే టూ ఎయిట్ ఇస్తాను రెండు కూడా ఓకేనా ఇలాగా ఒక పేర్ అండ్ ఇదొక సింగిల్ బర్త్ అనమాట ఇది ఇండివిజువల్గానే టూ ఎయిటీ అలా ఉంటుందండి ఈవెంత్ ఉంటాయి టూ హండ్రెడ్ ఉంటాయి కదా ఓన్లీ సేల్లో ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి టూ అండ్ నెక్స్ట్ ఇదిగోండి లక్ష్మీ అమ్మవారితో ఇది చూసారు ఈ పాలిష్ మీకు గేరు పాలిష్లా వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ టూ కావాలా తీసుకోండి వర్త్ మీకు ఎలా అయినా వర్త్ లేదు ఈ టూ కావాలా నక్షి బ్యాంగిల్ తెలుసు కదండి ఎంత కాస్ట్ ఉంటుంది ఈచ్ టూ ఫిఫ్టీ వర్త్ బ్యాంగిల్ మీకు దాంతోపాటు ఇంకొక లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్ వస్తుంది ఈ టూ కావాలా తీసుకోండి ఓకే అలా స్క్రీన్షాట్ తీసుకోండి ఎలా కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లక్ష్మీ అమ్మవారు మైక్రోప్లేటే డైలీ యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ చూసారా సేమ్ గోల్డ్లో ఉంటాయి డిజైన్ వస్తుందండి ప్లేన్ వచ్చినప్పుడు కాస్ట్ తక్కువ ఉంటుంది బట్ పైన మీకు ఇలాగా చూడండి రోల్ చేసినట్టుగా ఉంటుంది చూడండి ఇలా కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే టూ లేదు చూడండి చాలా థిక్గా ఉండే పంచలోహం రింగ్ అండి జెంట్స్కి యూజ్ కావాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఉంటుందండి బికాస్ అంత థిక్నెస్ మనం తక్కువకే ఇచ్చాం బిక్ వన్ ఫిఫ్టీ ప్లస్ మనం సారీ టూ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీ కదా ఎంత త్రీ థర్టీ ప్రోడక్ట్ ఓకేనా మన ఛానల్లో మీకు చాలా కాస్ట్ పడుతుందండి అండ్ థిక్నెస్ కూడా చూసుకోవచ్చు పంచలోహంది లైఫ్ టైం అండి మీరు ఒక్కసారి తీసుకుని తీసుకున్నామనే ఫీల్ కాకుండా ఉండే ప్రోడక్ట్ అనమాట చూసుకోండి పర్ల్ వచ్చేసి ఇలా వెంకటేశ్వర సారీ గణేష్ రింగ్ అనమాట చూడండి చాలా పెద్దగా వచ్చేస్తుంది జెంట్స్కి ప్రిఫర్ చేయొచ్చు అండి కావాలనుకునే వాళ్ళు లేదంటే లేడీస్కైనా సరే పెద్ద సైజు కావాలి అనుకునే వాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు టూలో వర్త్ అండి మీకు సైజు కాదు పంచలోహంది చూసారా గోల్డ్ లా ఉంటుంది ఇంకా యూజ్ చేసే కొద్దీ ఇంకా షైనింగ్ వచ్చేస్తుంది లేదు నెంబర్ టూలో ఎనీ త్రీ రింగ్స్ తీసుకోండి పంచలోహం రింగ్స్ తెలుసు కదా మీకు ఎనీ త్రీ రింగ్స్ పిక్ చేసుకోవచ్చు మీరు బట్ సైజ్ అయితే నేను చెప్పలేనండి మీకు మీడియం సైజ్ వస్తుంది ఏదో ఒక ఫింగర్కి పెట్టుకుంటాము లేదంటే కిడ్స్ యూజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక ఎనీ త్రీ రింగ్స్ మీరు మార్క్ చేసి పెట్టండి ఓకే చూసుకోండి ఏనీ త్రీ రింగ్స్ ఇదిగోండి వీటిలో అయినా ఏనీ త్రీ రింగ్స్ ఓకేనా బట్ ఇవి కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇవైతే లైట్ వెయిట్లో వస్తాయండి ఇవి లైట్ వెయిట్లో వస్తాయి కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి పంచలోహం మిస్ చేసుకోవద్దని చెప్తాను టూలో త్రీ మాత్రం తీసుకోవచ్చు త్రీ త్రీ ఇదిగోండి ఏనీ త్రీ అండి బట్ సైజ్ అయితే నిన్ను అవ్వదండి ఏదో ఏదొక్క ఫింగర్కి మేము చేసుకుంటాము లేదంటే ఒకరు యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తీసుకోండి ఓకేనా నాకు పిల్లలతో వస్తామాను చాలా పెద్ద పని అనమాట ఒక్కొక్కరికి ప్రతి రింగ్ సైజు స్కేల్తో చెప్పటం అవ్వలేదు నాకు అనే ఇలా పెట్టేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా మార్క్ చేసి పెట్టేయండి ఏనీ త్రీ అనమాట నంబర్ టూలో బయట చూసినట్లయితే చాలా కాస్ట్ ఉంటుందండి పంచలోహంది నేను చెప్పనక్కర్లేదు మరీ మరీ ఓకే అండ్ మెటల్ కూడా పెడతాను అవి కూడా కావాలనుకునేవాళ్ళు తీసేసుకోవచ్చు అండ్ మీకు చెప్పనక్కర్లేదు మన దగ్గర పంచలోహం ఎంత మూవ్ అవుతాయో అందరికీ తెలిసిన విషయమే కదా మంచి రివ్యూస్ ఉంటాయి ఇదిగోండి మట్టెలు మెట్టెలు కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ ఎనీ రింగ్ విత్ ఎనీ రింగ్ అనమాట మెట్టెలు ఒకటే కాదు మీకు రింగ్ కూడా ఇచ్చేస్తున్నాను విష్ చేసుకోవద్దు ఓకే ఇదిగోండి పంచలోహం వి మెట్టెలు విత్ ఇట్లాగా తీసుకోండి స్క్రీన్ షాట్ విత్ పంచలోహం ఇవేమో మెటల్ ఇవేమో రింగ్ ఇది వచ్చేసి అడ్జస్టబుల్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు ఓపెన్ అవుతుంది కాబట్టి కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఇదొక టైప్ ఆఫ్ మెటల్ మనం గోల్డ్లో చేయించుకునేవి అండ్ వెండిలో చేయించుకుంటాం కదా ఆ మోడల్ ఇలా కావాలా మెటీల్ చూడండి త్రీ వచ్చేస్తాయి విత్ కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి యూజ్ చేసే కొద్దీ మీకు షైనింగ్ వస్తుంది అండి ఇదిగోండి వి అయ్యో మేము కాస్ట్ పెట్టలేకపోతున్నామే అనుకునేవాళ్ళు లైఫ్ టైం యూజ్ చేసుకోవడానికి చక్కగా అయితే ప్రిఫర్ చేసేసుకోవచ్చు అండి బుక్ చేసేసుకోవచ్చు ఫాస్ట్గా ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇది ఒక మోడల్ మెటిల్తో పాటు ఏదో ఒక రింగ్ ఇస్తానండి నేను ఒక రింగే చూపించినా మీకు ఏ రింగ్ ఉంటే అది రింగ్ అయితే కంపల్సరీ ఇస్తాను ఓకే లేదు నెంబర్ టూ చూడండి మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి స్టోన్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మీకు త్రీ ఫిఫ్టీ వర్త్ మైక్రోప్లేటెడ్వి ఇవే మనం జనరల్గా హై గోల్డ్లో చూస్తుంటాము ఓకేనా బట్ క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి సేమ్ మనకి డిఫరెంట్ ప్రైజెస్లో కూడా దొరుకుతాయి మనకి వీటికి రివ్యూస్ కూడా ఉన్నాయి చక్కగా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ ఉంది సైజ్ వచ్చేసి ఇదిగోండి ఓకే టూ సిక్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు టూ ఫోర్ వాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా మీ సైజ్ బట్టి కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి టూ నైంటీ వర్త్ పులిగోరు చూసారా బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి క్రిస్టల్స్ వేసుకోవచ్చు పర్ల్స్ వేసుకోవచ్చు డిటాచబుల్ ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు చూడండి స్టోన్ బ్యాంగిల్స్ ఎంత చక్కగా ఉన్నాయో డిజైన్ కూడా చూసుకోండి ప్యాటర్న్ అనేది ఓకే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి నంబర్ టూలో సైజ్ చూసుకోండి టూ సిక్స్ వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు బెస్ట్ పీస్ ఇదిగోండి సెంటీమీటర్స్లో అయితే చూసేసుకోండి మీకు బ్యాంగిల్ ఉంటుంది కదా ఇంటి దగ్గర చెక్ చేసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మీకు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇలా త్రీ థర్టీ వర్త్ పర్ల్ స్టడ్స్ కావాలా చూడండి వైట్ స్టడ్స్ స్క్రూ బ్యాక్ మైక్రోప్లేటెడ్ స్టడ్స్ ఓకే కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి మాకు ఇవ్వద్దు పెద్దగా బ్యాంగిల్సే కావాలి అనుకుంటే అవే ప్రిఫర్ చేయొచ్చండి ఓకే బట్ నేను చూపెట్టడం చూపిస్తున్నాను ఇవి చూసేసి సైజ్ చూసి డిసప్పాయింట్ అవ్వద్దని చెప్తున్నాను నేను ఓకే మైక్రోప్లేటింగ్లో డైలీ యూజ్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ తాళీ చైన్ ఇందాక చూపించాను కదండి దీంతోపాటు ఇంకొకటి వన్లో పెట్టేశాను ఇక్కడ సింగిల్ అంటే మీకు త్రీ తాళీ చైన్స్ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయండి అంటే థర్టీ ఇంచెస్ చైన్ ఎంత వర్త్ మీరే చూసుకోవచ్చు ఓకే ఒకవేళ అంటే వన్లో పెట్టేశాను కదా మాకు తాళీ చైన్ కూడా కావాలి నెక్సెట్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇలాగ థర్టీ ఇంచెస్ ఇలా వస్తుంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఒక పీస్ వస్తుంది మీకు కాస్ట్ థర్టీ ఇంచెస్ మైక్రోప్లేటెడ్ తాళీ చైన్ మీకు తెలుసు కదండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఏ మనకి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ప్రైజింగ్ నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు థర్టీ ఇంచెస్ది మీకు ఆఫర్లో వచ్చినప్పుడు ఓకేనా ప్యాటర్న్ అయితే అయితే వస్తుంది ఓకే ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి పెండెంట్తో ప్రీమియం మ్యాట్లో వస్తుంది మనకి ఓకే ఇలాగా విత్ ఫైవ్ లైన్స్ ఆఫ్ బ్లూ కలర్ బీజ్స్ అండి చూసుకోండి గ్లాస్ బీచ్స్ వస్తాయి మీకు లైఫ్ టైం బాగుంటుంది కలర్ పోవటం అలా ఏం జరగదండి ఇవి ప్లాస్టిక్ బీచ్ కాదు క్వాలిటీ బీచ్ ఎయిటీన్ ఇంచెస్లో వచ్చేస్తుంది విత్ పెన్నెంట్ ఓకేనా ఫైవ్ లైన్స్ అండి మీకు ఫైవ్ లైన్స్ ఒకటే కాస్ట్ పడుతుంది అలాంటిది మీకు ఇలా వచ్చేస్తుందండి కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఒక నెక్ సెట్ విత్ ఇది సెవెన్ వస్తుందా చెప్పండి సెవెన్ నైంటీ నైన్కి ఓకే ఇదిగోండి కావాలనుకునే వాళ్ళు తీసుకోండి నేను చెప్పండి అన్న మనకి నచ్చితేనే కదా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇదిగోండి ఫోర్ లైన్స్ ఆనియన్ పింక్ తెలుసు కదా కాస్ట్ పడుతుంది మనకి ఓకే విత్ ఎక్స్టెన్షన్ చేయంతో వస్తుందండి మొత్తంగా మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఫోర్ లైన్స్ ఆఫ్ ఆనియన్ పింక్ విత్ డైలీ వేర్ చైన్ అండి కిడ్స్కి బెస్ట్ ఓకే ఎయిటీన్ ఇంచెస్ చైన్ డైలీ వేర్ చైన్ గ్యారంటీడ్ చైన్ విత్ మీకు దీంతో పాటుగా వచ్చేస్తుంది చూడండి ఇది ఒక మినిమంలో మినిమం ప్రైస్ వన్ ఫిఫ్టీ వేసుకున్న ఇది ఒక వన్ ఫిఫ్టీ వేసుకున్న మీకు వర్త్ చూసుకోవచ్చు ఓకేనా ఇది వన్ ఫిఫ్టీకి అయితే రాదండి డిజైన్ ఉంది కదా అండ్ ఇది కూడా మినిమం ప్రైస్ వేసుకున్న మీకు వర్త్ ఉంటుంది కావాలనుకున్నామని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి ఫోర్ లైన్స్ స్పిన్నర్స్ ఇవన్నీ గ్లాస్ బీట్స్ అండి ఓకేనా ప్లాస్టిక్ బీట్స్ కాదు ఇప్పుడు చూపించేవన్నీ కూడా చూసుకోవచ్చు మీకు లైట్ గ్రీన్ శారీ ఉంది నాకు ఈ ఫెస్టివల్ కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేసేయండి సేమ్ చైన్ విత్ ఫోర్ లైన్స్ స్పిన్నర్స్ ఇలా వస్తుంది ఓకేనా ఈ కలర్ లేదు ఫైవ్ లైన్స్లో మీకు బాటిల్ గ్రీన్ కలర్ స్పిన్నర్స్ అండి అది కూడా మీకు ఇచ్చేస్తున్నాను ఒకవేళ ఇది కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ ఇంచ్ వరకు వస్తుంది ఫైవ్ లైన్స్ వస్తుందండి విత్ ఎక్స్టెన్షన్ చైన్తో చూసుకోండి షైనింగ్ చూసుకున్నారా ఇలా కావాలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే మీరు నీ పెండెంట్ యాడ్ చేసుకుని చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెంబర్ టూ అండ్ పిల్లలకి స్కూల్కి కానీ కాలేజ్ వేరు అంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో అండి చైన్స్ అండ్ అవి కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాము ఓకే కావాలనుకునే వాళ్ళయితే మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇదిగోండి ఈ ప్యాటర్న్ నేను చూపించాను కదా గోల్డ్ బిట్స్తో పాటు మనకి స్టోన్తో వస్తుందండి స్టోన్ది బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఎయిటీన్ నుంచి వరకు వస్తుందండి మీరు దీనికి ఎనీ ఏ పెండెంట్ వేసుకున్నా సరే చక్కగా ఉంటుంది ఈవెన్ ఇక్కడ ఎక్స్టెన్షన్ చైన్ యాడ్ చేసుకోవడానికి కూడా హుక్స్ వచ్చేసాయి మనకి ఇంకా లెందీగా కావాలి అనుకుంటే చూస్ చూసుకోండి ఇక్కడ గోల్డ్ బిట్స్ విత్ స్టోన్స్ వచ్చాయి చూసారా సిల్వర్ రింగ్కి ఇలా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వాళ్ళు ఓకేనా అంటే ఇలా రౌండ్గా ఇష్టపడే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా రౌండ్ ఈ కలర్ మైక్రోప్లేటెడ్ చైన్ కాంబో వేశాను ఎయిటీన్ నుంచి అండి డైలీ యూజ్ చేసుకోవచ్చు మైక్రోప్లేటెడ్ చైన్ ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు విడివిడిగా తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుందండి అందుకనే నేను కాంబోస్లో ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా కావాలనుకునే వాళ్ళు మీన్స్ దేనికోసం చూసేవాళ్ళు అయితే మిస్ అవ్వొద్దని చెప్తున్నాను నెక్స్ట్ ఇదిగోండి మైక్రో ప్లేటెడ్ నెక్ సెట్ నిన్ననే వచ్చింది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ పీస్ ఉందండి మరి ఓకే వాళ్ళకే ఇవ్వగలుగుతాను ఇదిగోండి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వచ్చేసాయి పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంది కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బెస్ట్ పీస్ రెండు నెక్సెట్స్ తీసుకున్నారంటే ప్రీవియస్ ఒకటి ఇదొకటి వర్త్ సెట్ అనమాట మీకు ఏదైనా గోల్డ్ హారం ఉంటే నెక్ సెట్ కావాలి మ్యాచ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయచ్చండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు చైన్ వచ్చేసింది చూసారా ఇలా అయితే ఉంటుంది కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఇదిగోండి మగ్గం వర్క్తో ఉన్నటువంటి అడల్ట్ హిప్ బెల్ట్ కిడ్ స్కేన వేసుకోవచ్చు ఇలాగ మనం ఎక్స్ అడ్జస్ట్ చేసుకునేదే కదా ఓకే ఇదిగోండి లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది చూసుకోండి కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకే ఇదిగోండి ఇది హుక్ ఇలా వచ్చేసింది తెలుసు కదా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ ఇయరింగ్స్ అండి చూడండి మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చేసింది స్క్రూబ్యాక్ వస్తుంది బెస్ట్ విత్ లక్ష్మీ అమ్మవారు ఇయరింగ్స్ చూసారా కాసులు పేరు వేసుకున్నప్పుడు ఇలాంటివి చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చండి స్క్రూబ్యాక్ వస్తుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు రెండు కూడా మైక్రోప్లేటెడ్ ఇయరింగ్స్ విత్ స్క్రూబ్యాక్ ఓకే బెస్ట్ పీస్ కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇది ఒక కాంబోలో మీకు నెంబర్ టూలో వచ్చేస్తుంది విడిగా తెలుసు కదండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది బట్ మీకు ప్ర ఆఫర్లో వచ్చేసింది కావాలనుకునే అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు మినిమంలో మినిమం త్రీ ఫిఫ్టీకి తక్కువ అయితే రాదండి హోల్సేల్గానే ఆ ప్రైస్ పడుతుంది ఓకే మీకు వచ్చేసింది వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ పీసే ఉందండి అందుకనే ఇక సేల్లో పెడుతున్నాను త్రీ లైన్స్లో వస్తుంది గుండ్లమాల మనకి ఇలా లేయర్డ్లో వస్తుంది ఓకే విత్ ఇదిగోండి ఈ స్టడ్స్ అనమాట పెద్దవాళ్ళు చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా మైక్రోప్లేటింగ్తో అన్కట్ స్టోన్స్తో వస్తుంది పింక్ ఇలాగా చూడండి చక్కగా మ్యాచ్ అయిపోతాయి స్క్రూ బ్యాగ్స్ ఇది ఒకటి త్రీ ఫిఫ్టీ వర్త్ ఇది విత్ మీకు ఈ చైన్ ఓకే త్రీ లైన్స్ ఆఫ్ గుండ్ల మాలతో వచ్చేస్తుంది ఓకేనా ఇలా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి యాక్చువల్లీ ఇది నెంబర్ వన్లో పెట్టాలి మీకు టూలోనే వన్ అండ్ టూ కలిపితే చాలా వర్త్ వచ్చేస్తుంది మీకు నేను ఇంకప్పుడు చూపించలేదు కదా అని ఇప్పుడు పెట్టేశాను ఓకేనా కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దండి ఇలా దగ్గరగా అయితే చూసుకోండి మళ్ళీ పిక్ అయితే కష్టం అవుతుంది నాకు క్లియర్గా లేదండి అని అంటారు ఓకేనా తెలుసు కదా ఇది లేయర్డ్ వైజ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఓకే కరెక్ట్గా ఉంది చూడండి ఏ లైన్ కాలైన్ మీకు లేయర్డ్ వైజ్ వచ్చేస్తుంది ఇది జనరల్గా ఫ్లెక్సిబుల్ అయిపోతుందండి ఇలా అంటే ఓకేనా ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి పంచలోహ బ్యాంగిల్ అండి పంచలోహ బ్యాంగిల్ తెలుసు కదా స్టోన్ బ్యాంగిల్ స్టోన్ పంచలోహా బ్యాంగిల్ మీకు వచ్చేస్తుందండి కావాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు ఇది ఇచ్ బ్యాంగిల్ మనకి టూ ఫిఫ్టీ అలా పడుతుందండి విత్ షిప్పింగ్తో మీకు త్రీ హండ్రెడ్ అబో పడుతుంది కదా సింగిల్గా తీసుకుంటే ఎక్కువ పడుతుంది ఓకేనా కావాలనుకునే వాళ్ళు తీసుకోండి జస్ట్ నేను ఇలా సింగిల్గా ఉంటే నేను పెట్టేస్తున్నాను అంతే మీ ఇష్టం పంచలోహం బ్యాంగిల్స్ కోసం చూసేవాళ్ళైతే మిస్ అవ్వద్దు అండ్ సేమ్ గ్రీన్లో కూడా ఉందండి ఇదే పిక్ తీసుకొని నాకు గ్రీన్ కావాలి అనుకుంటే కనుక గ్రీన్ పెట్టండి అండ్ ఇదిగోండి ఇలా పిక్ తీసేసుకోండి గ్రీన్ కావాలనుకునే వాళ్ళు ఓకే లేదు ఇలా కావాలా ఇలా తీసుకోండి మైక్రోప్లేటెడ్ గ్రీన్ స్టోన్ మ్యాంగిల్ మైక్రోప్లేటెడ్ కాడ చూడండి ఇట్ టచ్ అదే ఓపెనబుల్ ఓకే ఇలా కావాలా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నెంబర్ టూలో లేదంటే కంప్లీట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఫోర్ హండ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ ఇది చూసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటాయండి ఓకే కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదిగోండి టూ సిక్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు టూ ఫోర్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా ఇలా కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి స్టోన్ బ్యాంగిల్స్ కంప్లీట్గా మీకు మధ్యలో ఇలాగా గోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది ఓకే డిఫరెంట్గా ఉంటాయండి స్టోన్ బ్యాంగిల్స్ మనం ఫ్యాన్సీగా శారీస్కి అలా యూస్ చేసేసుకోవచ్చు అంటే చక్కగా చిన్న పార్టీస్కి ఇలా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదండి నెంబర్ టూ ఇంకా చూపిద్దాం అనుకున్నాను బట్ అవ్వట్లేదు ఓకేనా ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి మీ లైక్ నెంబర్ కమెంట్లో వేసేయండి ఓకేనా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోద్దండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ